Blessed entirely, Sasha. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Okay, okay. Praise the Lord, Sasha. Sasha. Praise the Lord. Bless you, Vali. Sasha, Chetul Jordan, praise Lord. Praise the Lord. Bless the Lord. Very good. కదా బ్లెస్ యు ఇంటి పేరు కూడా ఇడుపు గంటియేనా అవునమ్మా అవునన్నా అయితే వాళ్ళ వాళ్ళ రిలేషన్స్ అన్నమాట ఆ ఇంటి పేరునా ఈ రోజుల్లో అలా పట్టించుకోవట్లేదు ఆహా ఆ ఇప్పుడు మందున్నారు Facebook లో ఎవరైనా మీరు పలకరిస్తారేంటి లేదన్నా మీరు Facebook లో గాని ఎక్కడైనా పేతాను కొట్టండి కొన్ని లక్షల మంది వచ్చేస్తారు ఆ అవునరా లేదన్నా Okay, right. Amma, Prajala, okay? Start this. Okay, okay uncle. Center chesko, Sasha. Center chesko. Nenu andani mute chesestanu akka okasari. Tarvata Sasha number teesko amma. Ah, yes uncle. Teeskuntanu uncle. Okay, Vijayaniya prayer chesesaniya. Okay amma. Okay pillalu. Andaru kallu muskoni jodinchi. ओके ना महापरिशुद्धुडु प्रेम नम्मकं गल देवा परिशुद्धमैन नामानिकि वेलादि वंदनालु स्तोत्रालु तंड्री देवा नायन नूतन दिनान्नि माकु इच्चारु नूतन आयुष्नि माकु इच्चारु अंदुकु नीकु वंदनालु स्तोत्रालु ई रोज मार्निंग जर्नी म्यूजिक क्लास लो माकु तोडुगा उन्नारु मा पिल्ललंदरिनि चर्चिंचुकोवडानिकि महर्षि गारिकि इच्चिन ज्ञानं बट्टि मा पिल्ललकि इच्चिन ज्ञानं बट्टि तलांतुलनु बट्टि मीकु वंदनालु చెల్లించుకుంటున్నాం తండ్రి చక్కగా మ్యూజిక్ క్లాస్ ముగించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు ఇస్తున్నాను మరి సాయంకాల సమయంలో మరి సండే స్కూల్లో పిల్లలందరూ చేరి ఈ వాక్యాన్ని నేర్చుకుంటున్నారు దేవా నాయన వారికి కావాల్సిన జ్ఞానాన్ని దేవా వారికి కావాల్సిన శక్తిని బలాన్ని దయచేసి ప్రార్థిస్తున్నాను తండ్రి టీచర్స్ జ్ఞాపకం చేసుకోండి రిసోర్స్ టీమ్ జ్ఞాపకం చేసుకోండి పాస్టర్ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో దేవా నాయన నీవిచ్చిన జ్ఞానంతో మీ ప్రోగ్రామ్ ముందుకు నడిపిస్తుండగా దేవా నాయన మమ్మల్ని ఈ రీతిగా నడిపించండి మీకు వందనాలు ఇస్తూ ఉంటాను తండ్రి పిల్లలందరూ మరి ఎంతో మంది కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు తండ్రి దేవా మరి ఇంకెంతో మందికి ప్రోగ్రామ్ తెలిసి దేవా నాయన నీ నామాన్ని వారు ఎంతగానో తెలిసినండి నీ వాక్యాన్ని వాళ్ళు నేర్చుకుంటూ ఆత్మీయంగా ఎదగడానికి పిల్లలందరికీ మీ ఆత్మీయ జ్ఞానం దయచేయని ప్రార్థిస్తున్నాం తండ్రి వాళ్ళు చేసిన హోంవర్క్స్ లోని వాళ్ళు చేసిన యాక్షన్ సాంగ్స్ లోని దేవా నాయన వాళ్ళు నీ నామాన్ని మేంపరచుకోమని ఈ సాయంకాలం మరొకసారి నీవే మహిమగంతా ప్రభావాలు పొందమని నజరేయుడు మా పిల్లల రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఓకే థాంక్యూ సో మచ్ అన్నయ్య పిల్లలు అందరూ రెడీనా అందరూ రెడీయా ఇది ఎవరు రెడీగా కనిపించట్లేదు నాకు నించోలేదు ఎవ్వరూ నించోలేదు దేనికి రెడీ దేనికి రెడీ ఏం చేయబోతున్నావు ఇప్పుడు యాక్షన్ సాంగ్ కదా నించోవాలి అందరూ నీరజన్య ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రజల ప్రైజ్ ది లార్డ్ పిల్లలు ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ బాగున్నారా అందరూ ఓకే యాక్షన్ సాంగ్ చేద్దామా ఆర్ యు రెడీ ఓ yes yes jesus ఓకే సరే మనం ఫస్ట్ ఏ పార్ట్ చేద్దాం చెట్లను దేశం దేవుని చేద్దామా రెడీగా ఉన్నారా మరి గుర్తుందా ఓకే చేద్దాం మరి కామన్ అందరూ మీ పొజిషన్కి వచ్చేయండి అమ్మా చైర్ అది పక్కన పెట్టుకో మనం బెన్నీని ఓకే చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు నీకెట్లా ఉండాలో అట్లాగే అన్ని ఇట్లా చేసెనుగా చెట్లను ఇచ్చెను దేవుడు చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు भले पिल मीरंता चाला बागा पिलू सर కొత్త పాట నేర్చుకుందామా రెడీగా ఉన్నారా కొత్త పాట నేర్చుకోవడానికి ఎంత మంది రెడీగా ఉన్నారు ఓ yes yes జీవితాన్ని గట్టిగా అందరూ ఓ yes yes Jesus ఓకే మళ్ళీ మీ పొజిషన్ కి వచ్చేయండి కొత్త పాట నేర్చుకుందాం Gira gira tipu tipu vadi sela gira gira tipu tipu gori chusi gira gira tipu tipu vadi sela tipi tipi vadli pettu davidu tipi nattuga goliyadunu kunchi nattuga satanu pai guri pettaga oka debbato mattu pettaga oka debbato mattu pettaga gira 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 tipu tipu vadi sela gira gira tipu tipu guri chusi gira gira tipu tipu vadi sela tipi tipi vadli pettu davidu tipi nattuga golyadunu kulchi nattuga satanu pai guri pettaga oka debbato mattu pettaga oka debbato mattu pettaga वाव नच्चिंदा पिल्लल पाट इंकोसारी చేద్దామా ఓకే షర్లిన్ ఏం చేస్తాను యాక్షన్ సాంగ్ చేయకుండా సామ్ జియాన్ యాక్షన్ సాంగ్ చేయకుండా ఏం చేస్తారు మీరు ఇద్దరు అక్కడ అలొదలేసే దూరంగా నిలబడి చక్కగా చేయి షర్లిన్ నిలబడు ఓకే నాన్న gira gira tipu tipu vadi sela gira gira tipu tipu gori chusi gira gira tipu tipu vadi sela tipi tipi vadli pettu davidu tipi nattuga goliyadunu kunchi nattuga satanu pai guri pettaga oka debbato mattu pettaga oka debbato mattu pettaga gira 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 tipu tipu vadi sela gira gira tipu tipu guri chusi gira gira tipu tipu vadi sela tipi tipi vadli pettu davidu tipi nattuga golyadunu kulchi nattuga satanu pai guri pettaga oka debbato mattu pettaga oka debbato mattu pettaga సూపర్ సూపర్ గా చేశారు పిల్లలు వెరీ గుడ్ వెరీ నైస్ థాంక్యూ పిల్లలు థాంక్యూ అక్క ఓవర్ టు ప్రజ్వల అక్క ప్రజ్వల ఆ చెప్పండి అక్క సాషా ఎంత బాగా చేసిందో చూసావా 3 సాంగ్స్ కూడా అలా నుంచోని చేసింది అవును అక్క సూపర్ చేసావు సాషా వండర్ఫుల్ గాని చాలా క్లాప్స్ కొట్టండి సాషాకి క్లాప్స్ కొట్టండి Benny claps 3, 4, 5, 6, 7, 8, 9, 1000. Sasha, vinava 1000 claps ochni niku. Okay, Sasha, very good, Nana. Smile, cheyandi, no smile. Smile, wow, beautiful, kada. Okay, Sasha, mari ippudu andaru homeworks chestaru, homeworks ela chesaru chuddama. Okay na, okay ante concept chupinchu Sasha. రేపటి నుంచి నువ్వు కూడా హోంవర్క్ చేసేసాయి ఓకేనా Okay, Nana, very good. Shamakka, ready na? Ready, ready. Shamakka, Meeru? Binni, Binni? Ready. Neerajanya, Vijayanya? Okay, andru ready aithe. Enjoy. Praise the Lord. Chupachinala. Very good. Very good. God bless you, Benny. Wonderful. God bless you, Nana. Very good. All nuvevesawa. Anta bonda colorful ga chaala super 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 undi joy nuvevesawa. Very good. Chaala super ga undi repu kuda baa chesukundavali. Okay. Very good, Nana Joel. Very good. Okay. No, back kuchunna kuda. Very good. Nana, action song chestunnappudu nincho ledhu nu. Next time nincho, okay na? Okay. Very good. Next, Abhiya Trason Mathi. Very good. Very good. Very good. God bless you, Benny. Wonderful. God bless you, Nana. Very good. Chala baagundi. Very good. Valla chesarana meeru. Chala chala baagundi. Abhiya very good. Relaxation song kuda baa chesaru. Chala baa chesaru. Oh wow. Pillalu chodandi andaru observe chestunnaru meeru ela action song chestunaru. Okay na? Next, very good, Nana. Next, Alankrita and Ahladira. Very good. God bless you, Benny. Inka kanipichaledu, sari kanipichaledu. Okay, adi adi. Chala chala, Nana. Okay, video pe adi danlo bette group lo photo. Andaru pettundamma, chupinchina vaallu andaru petta. Avi move avutaya allane untaya. Close होता है बाबा ओके नाना नाना अहला दिता है ये पढ़कुना अनम्यूट चेस को नाना अत्ता अकड़ कोचन अक्का अकड़ कोचन तिंटुन अक्का स्नैक्स तरवात अच्छे मत तीने सेका अच्छे मत ओके वेरी गुड नाना नेक्स्ट एंजलिना Very good. Very good. God bless you, Benny. Wonderful. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devaki Pai. Devaki Stotram. Hallelujah. Devaki Stotram. Chala chakkaga chesa pillu. Wow. Very good. Chala baa chesaru avanna ice fruit la. Angelina, avuna memory works anta vachistunda niku vachistunda memory works vachinda raaleda ayyo ayyo sorry sorry repu vacham takka sadukoni vache okay na appudu nuvve game app kuda aadinchocchu memory works vaste game aadinchocchu okay na chala chala baaga chesavu God bless you very good tali Angelina next very good Divya tali दिव्या कोड़ा एक्शन संग बात है। वेरी गुड, वेरी गुड, वेरी गुड। तो मैंने तुम्हें देख बैठो, नहीं देख रही बैठो। और कैसे नोना? नहीं कुछ देख रही बैठो। इनका ने देख कर क्या नहीं? फेस देख कर बैठो कौन सा? केली मोहन दे फेस देख कर बैठो माँ। आदि आदि आह चाल चाल। किंतु पार्ट को हैंडल करो। चाल నువ్వే పట్టుకొని ఇలా పట్టుకో అప్పుడు ఫోటో తీయమని చెప్పు మమ్మీకి చాలా బాగుంది నీకు చాలా చాలా బాగా వచ్చేసావు గాడ్ బ్లెస్ యు యాక్షన్ కూడా చాలా బాగా చేసావు అవును నాన్న దివ్య చాలా బాగా చేసావు వెరీ గుడ్ తల్లి భలే కలర్ఫుల్ గా చేసావు వావ్ బ్యూటిఫుల్ వెరీ గుడ్ నెక్స్ట్ బ్లెస్సీ అన్నా గ్రేస్ పర్మిలా జోసెఫ్ బెంజమిన్ అండ్ ప్రకాష్ చూపించండి నాన్న వెరీ గుడ్ చాలా బాగా చేసావు God bless you, Benny. Wonderful. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devaki Pai. Devaki Pai. Devaki Stotram. Hallelujah. Devaki इंको अक्षेदी वाले पिल चाल चाल बहुत फ्रेंड्स रेदा इंको अक्टर मी दर वाले चाल चाल बहुत चूसी चक्कर ड्रा चेसर ओन ऐस इंका बागा बागा प्रयत्न चेयंడి ओकेనా 1 2 3 4 5 6 ఉన్నారు ఇక్కడ ఓకే ఓకే ఆ క్లాప్స్ ని క్లాప్స్ తీసుకుంటారు 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే అలా ప్రైజ్ లార్డ్ వెరీ గుడ్ చాలా బాగా చేశారు గాడ్ బ్లెస్ యు అన్నీ సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా వెరీ గుడ్ చాలా బాగుంది చాలా ज्योति नीकेंत बागा ड्रा చేయడం వచ్చా నీకు నిజంగా వచ్చా నీకు సూపర్ తల్లి ఆ అన్మ్యూట్ చేసుకో నానా అన్మ్యూట్ చేసుకో చూస్తాను నిజంగా దేవుడి ఇచ్చిన తలంపుని పెట్టి వెరీ గుడ్ చాలా చాలా బాగా చేస్తున్నారు అయితే ఆ గాడ్ బ్లెస్ యు మెమరీస్ కూడా చాలా బాగా చేసావు ఎందుకు ఆ చిన్న బాబు ఒంటి మీద నల్ల నల్లగా మరకలు ఉన్నాయి ఎంతటి హీన స్థితిలో ఉన్న వాళ్ళైనా దేవుడు దగ్గరికి చేర్చుకుంటాడు అక్క దగ్గరికి చేర్చుకుంటాడు ఓకే నల్ల మరకలు ఎందుకు ఉన్నాయి మరి మరకలు మురికి అక్క బరువా ఏంటి పాపం కదా ఆ తన ఒంటి మీద పాపం ఉంది కదా కాబట్టి దేవుడే తన కృప ద్వారా మనం రక్షించి తన దగ్గరికి చేర్చున్నాడు కదా వెరీ గుడ్ చాలా చాలా బాగా చేశారు ఓకే నెక్స్ట్ వెరీ గుడ్ తల్లి జ్యోతి వెరీ గుడ్ చాలా బాగా చేశారు అక్క క్లాప్స్ ఇవ్వండి అక్క 1 2 3 4 5 6 7 8 9 10000 ప్రైస్ లార్డ్ అమ్మ శారన్ ప్రైస్ లార్డ్ శారన్ నీ వర్క్ కోసం వెయిట్ వెరీ గుడ్ చాలా బాగా చేశారు గాడ్ బ్లెస్ యు అమ్మ సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ దేవుడికి ప్రేమ దేవుడికి మహిమ స్తోత్రం హల్లెలూయా ఓకే చాలా బాగా చేస్తున్నారు నిజంగా వెరైటీ వెరైటీగా చేస్తున్నారు చాలా బాగుంది 1 2 3 4 5 6 7 8 9 20000 అబ్బో 20000 వావ్ వండర్ఫుల్ నాన్న వండర్ఫుల్ నెక్స్ట్ నీరజనయ్య నెక్స్ట్ ఎఫీవొచ్చతే ఎవరు కొడుకు అయ్యో ఓకే ఒక్క నిమిషం అక్క ఒక్క నిమిషం చాల్స్ ఆ ఒక్కసారి ఎఫీబోషేతని దావీదు ఎందుకు తీసుకొచ్చారు ఇంటికి అక్క అర్థం కాదు ఎఫీబోషేతను దావీదు తన ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు అక్క అంటే తను కుంటివాడు అయిపోయాడు అందువల్ల ఎఫీబోషేతు కుంటివాడు అయ్యాడని షేబా చెప్పాడు అన్నమాట అందుకని తీసుకొచ్చారు దావీదు దావీదు దయ చూపించారు కదా తన ఫ్రెండ్ కి తను ప్రామిస్ చేశాడు కదా నాకు సుమ్మాని ఏమి చేయండి సుమ్మాని ఏమి చేయనండి ఆ ప్రామిస్ బట్టి తన కుటుంబంలో యోనా తన ఫ్రెండ్ చేసి తన దగ్గర పెట్టారు కదా ఓకే గాడ్ బ్లెస్ యు వెరీ వెరీ గుడ్ పిల్లలు భలే వింటారు వీళ్ళందరూ కూడా లేస్తారు నెక్స్ట్ ఓకే నాన్న చాల్స్ చూపించు నాన్న ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ చాలా బాగా చేశారు God bless you, Benny. Super, wonderful. God bless you, Nana. Very good. Chala bagundi. Chala bagundi. Chala bagundi. Very good. Very good. Devke pera. Devke mahima. Avakka prajulakka gamanistara okati. Mana ek sandesh club ko chodanna kuda manchi drawing rastaru chudela. Inna unnatluga vesesi work chestunaru. Enta baa chestaru. Chala chala baa bomma vesaru. Baa vachandi. God's gift. కదా వండర్ఫుల్ నాన్న చాలా చాలా బాగా చేశారు స్టార్ స్మైల్ వావ్ నవ్వాడు నవ్వాడు అడగకుండానే చెప్పేసాడు వెరీ ఓ ఈ రోజు శబక అందరికి 10000 వచ్చేస్తున్నాయి శబక అబ్బో అందరూ పెద్ద పెద్ద బ్యాగ్స్ లో వేసుకోవాలి ఆ శామ్జన్ గారు ఛాన్స్ రెడీగా ఉన్నాడు తీసుకోవడానికి చేసన్న ఇందాకే 1 2 3 4 5 6 ఓకే ఆ మళ్ళా తీసుకున్నాడు ఓకే వండర్ఫుల్ ఓకే చార్ల్స్ వెరీ గుడ్ Okay, Neerajanya, next Tanya. I'm here. It was the action song. Very good. Very good. God bless you, Benny. Wonderful. Socks are there. M is up. मैं लग सकती हूँ पीछे ఏంటి దాని గురించి నువ్వే చెప్పు చెప్పు అన్మ్యూట్ చేసుకో అన్నీ ఒక్క నిమిషమే ఆ సామ్ చెప్పునాను గిఫ్ట్ అక్క ఏంటి మనకు వచ్చిన గిఫ్ట్ ఏంటి చెప్పు salvation salvation గట్టిగా చెప్పు salvation okay very good very good 1 2 3 4 5 6 7 8 9 10,000 తీసుకోలేదా సంజయ ఎంత బాగా రాసిస్తాడు సంజయ తీసుకోలేదు నువ్వు ఇచ్చావు గాని క్లాప్స్ తీసుకోలా ఆ గిఫ్ట్ బాక్స్ పెట్టేస్తాడు అక్క అన్నీ ముందే పెట్టేసాడా ఆ అవునక్క ఓపెన్ సాత్విక్ అలా వచ్చేస్తే ఇలా వచ్చేస్తే పైకి సాత్విక్ చేయలేదా ఎక్కడ ఉన్నాడు సాత్విక్ అగో పక్కన బాబు ఉన్నాడుగా క్రేజీ ఆ నానా నెక్స్ట్ టైం చెయ్యే అప్పుడప్పుడు వస్తున్నావు కదా ఓకే వెరీ గుడ్ సామ్జీ ఆన్ నెక్స్ట్ నీరజన్య ఐ సమన్విత ఐ సమన్విత నువ్వు అప్పుడప్పుడు తలుపు తలుపు అంటుంటావు అన్మ్యూట్ చేసుకో ఏంటో చెప్తున్నా समन्विता नु एक्शन सॉन्ग भले చేసా समन्विता क्यूट क्यूट గా పడుకున్నాను ఆ ఆ చెప్పు పడుకున్నంటక్క పడుకున్నావా ఎప్పుడు మెల్కొస్తా అప్పుడు వచ్చేయ్ సార్ సరేనా ఓకే ఓకే నెక్స్ట్ 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 అనయ నీరజన్య నెక్స్ట్ ఓకే సాన్వి తల్లి చూపించు నాన్న ప్రైజ్ ది లార్డ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న ఎక్సలెంట్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ దేనికి ప్రేరణ నిజంగా సాన్వి మంచిగా బలే చేసేస్తుంది వర్క్ నోట్స్ రాసేసింది డయాగ్రామ్ Jesus is my best friend and రాసుకుంది చాలా బాగా చేస్తుంది సాన్వి లెసన్ చెప్పినప్పుడు రాసుకుంటుంది నేను గమనించవలేదు వెరీ గుడ్ సాన్వి నువ్వు ఇలా చేసావంటే నీకు ఎడ్యుకేషన్ లో కూడా దేవుడు హెల్ప్ చేస్తాడు గొప్ప జ్ఞానం నీకు ఇస్తాడు రాబోయే రోజు నువ్వు కూడా గొప్ప సండే స్కూల్ టీచర్ అయిపోతావు ఫస్ట్ లో అన్నది గుర్తుందా సాన్వి మంచి సండే స్కూల్ టీచర్ మంచి డ్రాయింగ్ టీచర్ అయిపోతుంది సాన్వి అలా అయిపోతావా వెరీ గుడ్ ఫస్ట్ లోనే అన్నాను సాన్వి నువ్వు కష్టపడి చక్కగా వేస్తున్నావు ఎవరి హెల్ప్ లేకుండా కాబట్టి ఏసే మంచి బ్లెస్సింగ్ ఇచ్చారు నీకు నువ్వు చక్కగా వేసేస్తున్నావు ఓకే వెరీ గుడ్ తల్లి సాన్వి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ నీరజన్య క్లాప్స్ ఓకే ప్రవీణ ప్రవీణ ఓ వావ్ వెరీ గుడ్ చాలా బాగా చేసావు గాడ్ బ్లెస్ యు నాన్న సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ప్రవీణ నువ్వు రోజు రోజు కూడా క్రియేటివ్ గా చేస్తున్నావు చాలా వర్క్ బాగుంది లెసన్ విన్నావు కదా ఆ నిన్న మెఫీబోషెత్ అసలు ఎందుకు కుట్టివాడైపోయాడు అన్మ్యూట్ చేస్తా అది యుద్ధం అది యోనాతాను చనిపోయినప్పుడు షేబా అనే జేబా అనే ఆమె తీసుకొని వెళ్తది పరిగెత్తేటప్పుడు కింద పడిపోతాడు సో కుంటివాడు అయిపోతాడు మెఫీబోషెత్ షేబా తీసుకెళ్ళలేదు ఆయమ్మ తన పెంచుతారు కదా తను తీసుకెళ్తుంటే అక్కడ దారిలో పడిపోవడం వల్ల కుంటికాళ్ళం షేబా ఎవరంటే సౌలు దగ్గర సేవకుడిగా ఉండేవాడు ఓకేనా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎలా కూర్చోబడి చెప్పేస్తాం వెరీ గుడ్ పిల్లలు అందరూ చాలా జాగ్రత్తగా వినండి చాలా సంతోషం ప్రవీణ కొత్తగా వచ్చాం చక్కగా అన్నిట్లో బాగా బాగా చేసేస్తున్నారు ఇంకా బాగా చేసుకోవాలి ఓకేనా గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ ప్రవీణ తల్లి బాగా కూర్చున్నావు కూడా చక్కగా కూర్చున్నావు వెరీ గుడ్ నెక్స్ట్ నీరజన్య नीरजनी स्पाटलाइट अक्का हाय हनी चाला कामैपोयिंदी हनी बागुन्नावा चेल्ली बागुंदा नुव्వు बागुన్నావా ఎలా ఉంది నీ ఆరోగ్యం హెయిర్ కట్ చేసుకున్నావా అన్నిట్ చేసుకోతల్లి ఆపరేషన్ అయ్యింది కదా అప్పుడు ఎలా ఉంది హెల్త్ బాగుందా బాగుందత్త బాగుందా ఆ అన్ని తింటున్నావా బాగుందత్త ఆ తింటున్నానా ఏమీ ఇప్పుడు ప్రాబ్లం పెయిన్ ఏమీ రావట్లే కదా ఆహా లేదు లేదు ఆ ఓకే జాగ్రత్త సరేనా ఆ ఈ రోజు వచ్చా కదా మళ్ళీ ఈ రోజు తక్క లక్ష్మి రేపటి నుంచి హోమ్ వర్క్ చేస్తుంది సరేనా గాడ్ బ్లెస్ యు ఓకే బాయ్ ప్రైజ్ గాడ్ వెరీ గుడ్ నానా ప్రైజ్ గాడ్ నెక్స్ట్ ప్రిస్కిల్లా అండ్ నగేష్ నగేష్ ఆ చెప్తున్నాను very good god bless you wonderful god bless you nana excellent chala baagundi chala baagundi meer kuda print teeskon cut chesi pettara nagesh nu maatladal natho ee roju nagesh nu lesson anta vinnava praise the lord nu lesson vinnava ninna vinnava nimmakku cheppinappudu रिस्किला मी तम्मुडु विन्नाडा निन्ना ఏ ఎల్పై సైకిల్ తక్కుకుంటున్నాడా నేను అందుకే లెసన్ దగ్గర కనిపించట్లేదు హోంవర్క్ దగ్గర కనిపిస్తాడు అందుకే ఈ రోజు మాట్లాడదామని అనుకున్నాను అవును అక్క సైకిల్ తక్కుకుంటావా నగేష్ అయిపోయిన తర్వాత వెళ్దుగానే కాసేపు కూర్చో అక్క మీ వాయిస్ బ్రేక్ అవుతున్నా ఆ సరే గానీ నువ్వు కొంచెంసేపు వాక్యం వినేటంత వరకు ఉండాలి సరేనా ఇక్కడ కూడా ఎంజాయ్ చేస్తాం మనం బాగా సైకిల్ తక్కునేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే ఎంజాయ్ చేస్తాం కాబట్టి నువ్వు ఈ రోజు ఇక్కడ కూర్చుంటే నీకు రెట్టింపు బ్లెస్సింగ్స్ వస్తాయి డబుల్ బ్లెస్సింగ్స్ వస్తాయి ఓకేనా అయితే ఇక్కడే కూర్చోవాలి బాయ్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ రజన నెక్స్ట్ నీరజనియా ఓకే ఫైన్ Praise the Lord, Nana. ఒకసారి అన్మ్యూట్ చేసుకో. John సమర్పణ్. Praise the Lord, Nana. Praise the Lord. Praise the Lord, అమ్మా. ఈ రోజు వచ్చావా? రోజు వస్తావా? అవును అక్క. నేను అటెండ్ తిప్పు ఒకసారి. ఫోన్. అటెండ్ పెట్టుకో. నానా ఫోన్ ఇలా అడ్డంగా పెట్టుకో. చూడు ఒకసారి నేను చూపిస్తాను. చూడు ఇలా ఫోన్ అడ్డంగా పెట్టుకో. very good very good ఇప్పుడు బాగుంది కూర్చో క్యాంప్ గురించి చాలా సంతోషం ఈ రోజు క్యాంప్ కు రావడం వల్ల ఇంకా కదలకుండా కూర్చో ఎక్కడన్నా జాన్ సమర్పణ ఒక దగ్గర కూర్చో నాన్న నాన్న ఈ సండే స్కూల్ కోసం నీకు ఎలా తెలిసింది అక్క ఈ సండే స్కూల్ కోసం ఎవరు చెప్పారు నాన్న నీకు జోయల్ గాగన్ అని అవుతుంది జోయల్ గాగన్ ఓకే ఓకే జోయల్ అని ఉంది చూడు వాళ్ళు ఓకే వాళ్ళు చెప్పారు ఓకే వీళ్ళకు స్పెషల్ క్లాప్స్ ఉంటాయి ఈ రోజు అయితే వండర్ఫుల్ ఓకే నాన్న రోజు రావడానికి ట్రై చేయి 20000 ఈ రోజు మీకు 20000 క్లాప్స్ ఇస్తాం సరే వెల్కమ్ నాన్న వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ వెల్కమ్ okay roju ra nana we'll be waiting for you every day okay nana thank you so much next kutti talli praise the lord nana praise the lord ee roju kutti variety ga techinta telsa akka super chestadar akka creativity God bless you. నా కుట్టి కనిపిస్తా అదే అక్క నాన్న కుట్టి మళ్ళీ చూపించు కిటికీలో నుంచి వేస్తున్నట్టుంది స్లిప్స్ కిటికీలో నుంచి వేసే రసం అయిపోయింది కదా నాన్న అదే తిని నిన్న అబ్సెంట్ అయిందేమో పుట్టి నేను రాలేదా నువ్వు ఇలా స్నేహితుంది కుట్టి తల్లి అన్మ్యూట్ చేసుకున్నానా ఆ సన్ ఏం చేసావో చెప్పు నో శమక్క ఆ ఆహా హా ఓకే ఓకే ఎరర్ ట్రూ లైస్ చెప్పు మరి ఎందుకు మరి పై నుంచి విసిరింది చెప్తాను ఒకసారి ఆ అదే నా ఐడియా ఏంటో చెప్పు కుట్టి నీ ఐడియా ఏంటి నాన్నా చెప్పు నువ్వు చేసింది చెప్పు అంటే ఏసయ్య పై నుంచి మనకి ఏది సెలెక్ట్ చేసుకుంటామో ఇచ్చినట్టు very good very good 1 2 3 4 5 6 7 8 9 20,000 పట్టేసుకుంది పట్టేసుకుంది చేస్తున్నారు కాబట్టి అందులో మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి కదా చాలా బాగుంది నువ్వు ఏది సెలెక్ట్ చేసుకున్నావు కుట్టి చూడు కుట్టి ఇటువైపు చూడు ఒక్క నిమిషం ఎవరున్నారు అక్కడ మమ్మీయా నాన్న కుట్టి శ్యామకి ఏది అడిగారు ఆన్సర్ చెప్పు నాన్న నువ్వేం సెలెక్ట్ చేసుకున్నావు అన్నా నిజం సెలెక్ట్ చేసుకున్నాను అక్క ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా సంతోషం చాలా చాలా బాగా చేసి నీ ప్లాన్ కూడా చాలా బాగుంది ఓకే నెక్స్ట్ రోహిణి నువ్వు వేరే క్యాంప్ లోకి వచ్చావా నైస్ టు సీ యూ ఆఫ్టర్ అ లాంగ్ టైం వెరీ గుడ్ నాన్న చూపించు నీ వర్క్స్ చూపించు ప్రజల నాకు కూడా అక్కడికి వెళ్ళిపోవాలంది చెట్టు కింద బల్ల దగ్గర కూర్చోవాలి రోహిణి ఎక్కడ చూసి చేసావు హోంవర్క్ గ్రూప్ లోనా తల్లి అడ్మిట్ చేసుకున్నానా అవునక్క wow very good very good బాగుంది అసలు ఇప్పుడే నీ దగ్గరికి వచ్చేసాను ఎక్కడ ఉన్నావు నువ్వు ఇంటి దగ్గర చెట్టు కింద ఏ ఊర్లో హైదరాబాద్ లో ఓ వెళ్ళిపోయి మీ వెంటనే వెళ్ళిపో ట్రైన్ ఉంది నేను ట్రైన్ ఎక్కి వచ్చేస్తాను ఈరోజు అయితే చాలా బాగుంది ఒక వ్యక్తి చెట్టు కింద కూర్చున్నప్పుడు ఏసై చూసారు ఎవరు ఆ వ్యక్తి మనం లెసన్ విన్నాం కదా చెట్లు లెసన్ విన్నప్పుడు ఒక ఆయన చెట్టు కింద నిలబడి ఉంటే ఏసై చూసారు ఎవరు యేసుక్రీస్తు జక్కయ్యని చూశాడు జక్కయ్యని పిలిచాడు చూసాడు కింద ఫిలిప్ వాళ్ళ ఫ్రెండ్ కాదు కొంచెం కానీ కొంత ఆన్సర్ వచ్చింది ఇంకా కొంచెం కరెక్ట్ చెప్పాలి చెట్టు పైన జక్కయ్య ఉన్నాడు చెట్టు మధ్యలో ఎవరున్నారు కొన్ని చెట్టు మధ్యలో ఎవరున్నారు చెట్ల మధ్యలో అవసరంగా వచ్చింది చెట్టు కిందకి కూర్చున్నానా చెట్టు కింద అనుకుంటది ఇప్పుడు చెట్ల మధ్యలో ఎవరున్నారు చెప్పాలి ఏం చెప్పకపోయినా పర్లేదు కానీ చెట్ల మధ్యలో ఒకరు దాక్కున్నారు ఎవరు ఇంకెవరన్నా చెప్తారేం చూద్దాం ఆలోచించేది అబ్బో షిలోని రెడీగా ఉంది షైనీ రెడీగా ఉంది నిస్సి అబ్బో చాలా మంది రెడీగా ఉన్నారా అలంకృత రోహిణి సూపర్ నువ్వు చాలా బాగా వర్క్ చేసావు బాగున్నాయి బాగున్నాయి ముందు ఆన్సర్ చెప్పే సండే స్కూల్ చెప్తారా మిషనరీ చెప్తారా ఎవరో చెప్పేశారు ఆన్సర్ ఎవరు చెప్తారు ప్రిస్కిల్లా చెప్పింది అక్క ప్రిస్కిల్లా ఇక్కడ చెలోని వాళ్ళేమో ఉన్నారు ఇక్కడ రెడీగా ఇంకొకటి అడుగు చెట్టు మధ్యలో చెట్టు కింద చెట్టు పైన ముగ్గురు కదా ఆ చెట్టు మధ్యలో ఎవరున్నారు చెప్పండి పిల్లలు చెలోని జోయేష్ చెప్తాడు చెప్పు జోయేష్ ఎవరున్నారు వెరీ గుడ్ ఎందుకు ఉండాల్సి వచ్చింది చెట్టు మధ్యలో జోయేష్ చెప్పు తమ్ముడు ఎందుకంటే వాళ్ళు పాపం చేశారు కాబట్టి ఓకే మనం కూడా పాపం చేస్తే అలాగే వెనక్కి వెళ్ళి దాక్కోవాల్సి వస్తుంది అందుకే మనం పాపం చేయకుండా చెప్పిన మాట వినాలి ఓకేనా అందరికి ఎవరెవరైతే ఆశ చెప్పారు మీ అందరికి 1 2 3 4 5 6 7 8 9 10,000 పట్టుకున్నారు इंకెవరెవరైతే వాళ్ళకి రోహిణికి అందరికి నాన్న శిలోని మీరేనా సాషా వాళ్ళని తెచ్చారు ఓకే బెన్నీ అనే బెన్నీ స్పెషల్ క్లాప్స్ అక్క స్పెషల్ క్లాప్స్ ఇవ్వండి Very good, Shiloni. Thank you for bringing them into our family. Very good. God bless you. Nanami, homeworks chupichandi. Very good, Shiloni and Joyce. Very good. Very good. Very good. God bless you, Nanami. Wonderful. God bless you, Nana. Very good. Chala baagundi. Very good. Very good. आ नोट्स अयिपोयिंदा शिलोनी इंको नोटबुक अयिपोयिंदा ओह इदि इंकोट बेटा वेरी गुड वेरी गुड वेरी वाओ ब्यूटीफुल ओके नाना वेरी गुड गॉड ब्लेस यू नेक्स्ट स्टाइली एंड मिलोनी वेरी गुड वेरी गुड गॉड ब्लेस यू वंडरफुल गॉड ब्लेस यू नाना वेरी गुड చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ చాలా బాగా చేశారు పిల్లలు వెరీ గుడ్ నానా స్టైల్ అండ్ మిలోని నెక్స్ట్ సుజన్ వెరీ గుడ్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా సుజన్ ఎంత రాలేదా రానందా హలో सुजन मी अक्का कोसा अडुगुतुन्नारु श्याम अक्केदी अनम्यूट चेसुकोनाना ऑनलाइन क्लास लो उन्नारु अक्का ओके 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 नाना ओके फाइन बागुंदी मी होंवर्क वेरी गुड गॉड ब्लेस यू नाना ఒకసారి ఆఫీస్ చేయాలా ఏంటి చెప్తాను నెక్స్ట్ ఎలా గాను సంకీర్తన అండ్ సంతోష్ చూపించండి నానా Very good. Very good. Very good. God bless you, Benny. Wonderful. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Very good. Very good, Nana. Baagundi. Me homeworks. Very good. God bless you. Next, Joel and Jason. Homework chesara? Ayyo. చేయలేదా ఇద్దరు అయ్యయ్యో ఓకే ఫైన్ నెక్స్ట్ టైం రేప్ చేసి రండి ఓకేనా నాన్న గాడ్ బ్లెస్ యు ప్రిస్కిలా అండ్ పర్సస్ ప్రిస్కిలా నాన్న చూపించండి వెరీ గుడ్ చాలా బాగా చేశారు గాడ్ బ్లెస్ యు నాన్న సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగుంది నాన్న ప్రిస్కిలా పర్సన్ వెరీ గుడ్ సూపర్ బ్యూటిఫుల్ నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ చాలా బాగుంది ఓకే నెక్స్ట్ ఇంకా ఎవరైనా చూపించలేకపోతే నేను సోనికా చూపిస్తున్నారు yes అక్క ఓ వెరీ గుడ్ చాలా బాగా చేశారు God bless you Benny సూపర్ వండర్ఫుల్ God bless you Nana very good Nana Jonathan ఏంది జానతన్ ఆర్డర్ లో రాకుండా చివర్లో వస్తున్నాడు కొంచెం లేట్ అయ్యాడు ఈ లోపు తను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కదా దాటిపోయింది వెరీ గుడ్ చాలా బాగా చేశారు గాడ్ బ్లెస్ యు నాన్న సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ చాలా బాగా వెరీ గుడ్ నాన్న జానతన్ అభిషేక్ ఏంది ఇందాక వీడియో ఆఫ్ చేసావా హోంవర్క్ చేయలేదని ఇప్పుడు ఆన్ చేసావు ఓకే ఫైన్ నాన్న ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చెక్ చేయలేకపోతే మీ కెమెరా ముందు పెట్టండి మేము స్పాట్ లైట్ చేస్తాం అందరివి చూస్తామా అక్క? ఎవరైనా కనిపిస్తున్నారా మీకు? ఆహా లేరు, అంతా చూపించేస్తాను. ఓకే షర్లిన్ కనిపిస్తుంది అక్క, షర్లిన్ స్పాట్ లైట్. ఓకే వెరీ గుడ్, చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యు అన్నీ. వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నానా. ఎక్సలెంట్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్. షర్లిన్ కూడా చూసావా శ్యామక్క? ఇది వరకు యాక్టివిటీస్ చేసుకుంటా వస్తుంది అలా ఇలా రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ బాగుంది కదా. వెరీ గుడ్, బాగా చేస్తుంది. వెరీ గుడ్ నాన్న. స్పెషల్ ఇవ్వవా షర్లిన్ కి? ఇస్తాను ఇస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. అసలు తీసుకుందామా వద్దా అనుకుంది, మరి ఎందుకు పెట్టుకోవాలి. ఓకే నెక్స్ట్ టైం బాగా పట్టుకుంది. కానీ స్నాక్స్ తినేస్తుందేమో ఇప్పుడు. వెరీ గుడ్ నాన్న, ఆహ్లాదిత వెరీ గుడ్. హోంవర్క్స్ మేము చూడలేదా? చూపించండి కెమెరా ముందు. ఓకే అక్క అందరివి చూసేసినట్టే. చాలా బాగున్నారు అందరు, చాలా చాలా బాగా చేస్తారు పిల్లలు. నిజంగా వండర్ఫుల్, నాకు కూడా రావట్లేదు అట్లా చేయడం. మీరు చాలా బాగా చేస్తారు. చమకప్పుడు చేయక నేను కూడా బాగా నేర్చుకోవాలని, ఇంకా బాగా చేయాలని. సరేనా? అందరం కలిసి చేద్దాం. నీకు అప్పుడు బాగా బాగా నాకు వెయిట్ రావట్లేదు కదా, నేర్చుకుంటాను నేను కూడా. పిల్లలు ఒకరికొకరు ఇంకా బాగా బాగా చేసారు. దేవుని పని బాగా చేద్దాం మనం, అప్పుడు దేవుడు మనం బ్లెస్ చేస్తాడు. రేపు పొద్దున మనం పెద్దవాళ్ళు అయిపోయిందా తనే ఎక్కువ మందికి మనం సండే స్కూల్ మనం చెప్పచ్చు. సరేనా? మరి ఈ వర్క్ అంతా ఎందుకు చేస్తున్నాం మనం? రేపు పొద్దున మనం ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మనకంటే చిన్న పిల్లలకి చక్కగా వాక్యం నేర్పించడానికి. సరేనా? సరే సరే పిల్లలు, మీకు అందరికి ఇప్పుడు ట్యాప్స్ కావాలా వద్దా? ఓకే ప్యాకర్స్ చేద్దామా? రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 go. బాగుందా? మరొకసారి చేద్దామా పిల్లలు? అందరూ చేయలేదా? భూమ్ భూమ్ చేద్దామా? ఎంతమంది ఇంట్లో క్రాకర్స్ ఉన్నారంటే చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా. ఓకే రెడీ స్టార్ట్ గో 1 2 3 4 5 6 7 8 9 10 boom 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 boom. ఓకే పిల్లలు చాలా చాలా బాగుంది. అక్క మాకు కొంచెం టైం ఉంది కదా అక్క, ఒకసారి ఆడుకుంటాం అక్క? ఆడుకుందామా పిల్లలు? ఏ ఆట ఆడుకుందాం? శాంసంగ్ బెన్నీ ఇలా ఆడుకుందామా, లేకపోతే ఉయ్యాలు ఎక్కుదామా, ఎరుకో జెరుచులేం ఆడదామా? ఏం ఆడదాం చెప్పండి? ఉయ్యాలు కావాలా? అబ్బో అందరికి ఉయ్యాలు కావాలంటే చెమ్మక్క ఏం కావాలి మీకు మరి? అందరూ అట్లా వచ్చేసారు, అడిగేస్తారు చాలా మంది చాలా మంది చాలా మంది. ఓకే కొంతమందికి ఏమో ఏం కావాలంట? శాంసంగ్ కావాలంట, కొంతమందికి ఉయ్యాలు కావాలంట. సరే సరే ఒకసారి మరి శాంసంగ్ అని ఢిల్లీలో ఆడేసుకున్న తర్వాత ఉయ్యాలు ఎక్కేసి వచ్చేస్తాం అక్క మేము, తిరిగి రామని ఒక్కసారి. సరేనా? మాకు టైం ఇస్తారా ప్రజలక్క? శమక్క సేపు ఆడుకుని వస్తాం అక్క. పిల్లలందరూ రెడీ అయిపోయారు. పిల్లలు రెడీగా ఉన్నారా మీరు? అయితే ఓకే ఎవరు ప్రేమ ఆడదాం? శాంసంగ్ దలీలా అండ్ లయన్ కదా. నా దగ్గర 3 షీట్స్ ఉన్నాయి, మరి మీరేం పెడతారో మరి. రెడీ అందరు సిద్ధంగా ఉండండి. రెడీ ఉండాలి మరి, అందరూ కూడా ఆన్ చేయాలి ఆడాలంటే కదా. కరెక్ట్ గా ఎవరు పెడుతున్నారు? చారుణ్ ఇంకా ఇంకెవరు ఉన్నారు? ఓకే రెడీ స్టార్ట్ గో. పెట్టండి పొజిషన్ పెట్టండి. ఏంజలీనా ఏం చేస్తున్నావు నువ్వు? పెట్టావా? శాంజియాన్ ఇంకా కొంతమందికి అసలు ఈ ఆట తెలియదు అనుకుంటా, చేస్తూ ఉంటే తెలుస్తుంది. ఓకే నేను తీసాను తెలియలా తీసాను. తెలియలా ఎంతమంది? తెలియలా ఎవరిని చంపింది? శాంసంగ్. ఓకే శాంసంగ్ అన్న వాళ్ళందరూ పాయింట్స్ వేసుకోండి పిల్లలు. But the entrance only was super. Super, super. Next, ready, start, go. Line. Line evan cheppindi. Eh, nenu cheppinada position marchukadu. Line evan tampastadi Delila. Delila anna vallandariki points. 5000 points. Next. Ready? Start. Go. Pettan pillalu nenu vacha pettukadu. Delila. एवर डेलीला अंटे एवं पेट्टाल मनं डेलीला एवं चंपिंदी आ जॉयस चूडु असला अब्बा जॉयस 5000 पाइंट्स ओके ओके इंकेवर उन्नारु सैमसन एवर चेसारु वाळ्ळकि 5 जॉयल ओके रेडी नेक्स्ट पोजीशन नेक्स्ट 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 पोजीशन रेडी स्टार्ट गो చాలా మంది పిల్లలు చూపించట్లేదు Blessy Anna. అక్క కొంతమంది ఈ రోజే జాయిన్ అయ్యారు ప్రవీణ కొత్త అమ్మాయి కొంచెం అర్థం కావట్లేదు అక్క పిల్లలు ఓకే సరే సరే పిల్లలు ఓకే నేను ఒకసారి చెప్తాను చాలా మంది తెలియలేదు చాలా మంది తెలుసు కదా పిల్లలు మరి శాంసన్ అండ్ డెలిలా లెసన్ తెలిస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతది పిల్లలు శాంసన్ ఒకసారి ఎదురుగా సింహం వచ్చినప్పుడు ఇట్లా పట్టుకొని తీల్చి చంపేశాడు పిల్లలు అంత గొప్ప బలవంతుడు అన్నమాట ఇప్పుడు శాంసన్ చూపించడానికి మీరు ఏం చేయాలి శాంసన్ ఎవరిని చంపాడు లయన్ చంపాడు కాబట్టి మీరు ఏం చేయాలి లయన్ అని ఇలా చూపిస్తారు పిల్లలు అయితే ఒక రోజు డెలిలా తన తెలివితేటలతోటి ఏం చేస్తుందంటే సంసోన్ని చంపడానికి ప్రయత్నించాలి ఆల్మోస్ట్ అయిపోయింది తన శక్తి అంతా కాబట్టి డెలిలా ప్రక్కన బలహీనుడిగా ఎవరున్నారు ఇప్పుడు శాంసన్ కాబట్టి నేను డెలిలాని చూపిస్తే నువ్వు ఎవరిని చూపించాలి శాంసన్ చూపించాలన్నమాట ఓకేనా చంపగలదు ఓకే ఇప్పుడు మళ్ళీ నేను లయన్ చూపించాను అనుకోండి లయన్ ఎవరిని చంపగలదు డెలిలాని చంపగలదు ఓకేనా అర్థమైందా మీకు అర్థమైందా కొత్తగా వచ్చిన పిల్లలు ఎవరున్నారు అల్లి ప్రవీణ నీకు అర్థమైందా ఓకే వెరీ గుడ్ నానా వెరీ గుడ్ ఓకే సాక్షా వాళ్ళు ఎదుటి వాళ్ళని అటాక్ చేయగలగాలి నేను ఎవర్ని పట్టుకుంటానో వాళ్ళు ఎదుటి వాళ్ళని అటాక్ చేయగలగాలి లైన్ ఎవర్ని అటాక్ చేసింది డెలిలాని అటాక్ చేసింది ఎందుకంటే డెలిలాని చంపగలదు కాబట్టి కదా శాంసన్ ఎవర్ని చంపగలిగాడు లైన్ ని చంపగలిగాడు అప్పుడు మీరు లైన్ ఉండాలి డెలిలా ఎవర్ని చంపగలిగింది శాంసన్ ని చంపగలిగారు అప్పుడు మీరు శాంసన్ చూపించాలి వెరీ గుడ్ శిలాని వాళ్ళు బాలే చూపించారు ఓకే Let's go. Ready, start, go. Lion. Joel, sigbartnaventi. Lion, avanu champindi. Ah, Joel chodipayadu. Ajajajajajajaj. Delila ni champindi lion. Kada? Okay. Delila anna vallandariki 5 points. Next, ready, start, go. Samson, Evan company. Oh, Josh, correct. Jayant. Oh, Praveena, very good. Nik arthamaindi. Lion jumped. Kada Samson. Okay, next, ready, start, go. Delila. ఎవరిని చంపింది డెలిలా శాంసన్ శాంసన్ పెట్టిన వాళ్ళందరికీ 5000 points వెరీ గుడ్ చాలా 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 బాగా చేశారు కదా పిల్లలు మళ్ళీ రోజు ఆడదాం ఒకవేళ మర్చిపోయినా మళ్ళీ గుర్తు తెచ్చుకుని మనం ఆడదాం కొత్త పిల్లలు కూడా నేర్పిద్దాం సరేనా ఒకసారి అవుట్డోర్ గేమ్ కూడా ఆడేసుకుని వచ్చేద్దాం ఒక 2 minutes ఉంది ఆ 1 minute లో మనం ఆడుకుని వచ్చేద్దాం పరిగెత్తుకుని పిల్లలు సరేనా ఓకే 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 రెడీ స్టార్ట్ గో మీ ఉయ్యాలి మీరు పట్టుకోండి పిల్లలు గట్టిగా గట్టిగా పట్టుకొని ఉయ్యాలి చమక్క కార్తీక ప్రజలక్క విజయమ్య సరేనా మేము రెడీగా ఉన్నాము ఎక్కేసాము ఎవరు బాగా ఊగుతారో మేము చూస్తాం ఎవరు స్పీడ్ గా బలంగా కింద పడిపోకుండా జోయస్ చాలా స్పీడ్ లో ఉన్నాడు జోయస్ పట్టుకో 6 7 8 9 10 చాలా భలే వెరైటీగా ఊగుతున్నాడు చెయ్యి అలా ఊపేస్తాడు అంతే ఆగండి పిల్లలు, ఆగండి 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 ఆగండి. మా ఉయ్యాల ఆగట్లేదు. ఓకే ఓకే, చాలా 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 బాగుంది కదా పిల్లలు. ఎంతమంది ఉయ్యాల ఎక్కి ఎంజాయ్ చేశారు? వాళ్ళందరికి 10,000 క్లాప్స్. 1 2 3 4 5 6 7 8 9 10,000 పాయింట్స్. వెరీ గుడ్. నెక్స్ట్ సజ్జలక్క. ఓకే అక్క, అక్క ఇంకొక గేమ్ ఆడేద్దాం అక్క. ఇంకొకసారి ఇంకొక గేమ్ ఆడేద్దాం. అంత టైం ఉంది అక్క మా కోసం, మా పిల్లలకు ఇంకా 3 minutes ఉంది, ఆడేయొచ్చు. వావ్, ఇంకా 3 minutes ఉందంట పిల్లలు. ఏం ఆడుకుందాం మనం? చెట్టాట ఆడుకుందామా మరి? సరేనా? చెట్లు 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 ఆడదాం. ఒలివ చెట్టు. ఇక్కడ కూడా కొత్త పిల్లలు ఉన్నారు కదా, చాలా మంది కొత్త పిల్లలు. చూడండి ఒకసారి, చూడండి పిల్లలు అందరు కూడా ఒకసారి ఆగండి. తెలిసిన వాళ్ళు జాయాష్, ఎవరు సోనిక, మీరందరూ ఒకసారి ఆగండి. ఏంజలీనా, బ్లెస్సీ, శామ్జియాన్, చార్ల్స్, ఒక్క నిమిషం ఆగండి. షైనీ, ఓకే రెడీ. ఒక్కసారి నేను ఏం చెప్తా అంటే, ఒలివ చెట్టు. ఒలివ చెట్టు నుంచి ఏమొస్తుంది? ఒలివ నూనె వస్తుంది. ఆ నూనెతో వంటలు చేసుకోవచ్చు, చెట్టుకు కూడా రాసుకోవచ్చు పిల్లలు. కాబట్టి ఒలివ చెట్టు అనగానే ఇలా ఇలా మనం ఆయిల్ దీనికి అప్లై చేయాలన్నమాట. ఓకేనా? ఒలివ చెట్టు. తర్వాత చెప్పండి, అంజరపు చెట్టు. అంజరపు చెట్టు పళ్ళు, మనం ఫ్రూట్స్ తింటాం కదా, అందుకని అంజరపు చెట్టు అనగానే ఇట్లా ఫ్రూట్స్ గబ 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 తినేయాలి పిల్లలు. ఆ తర్వాత ద్రాక్ష చెట్టు. ద్రాక్ష చెట్టు. తీయన ఆపులనా అని అక్కేం తెలుసు, జ్యూస్ జ్యూస్ గబ 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 తాగేయాలి పిల్లలు, జ్యూస్ తాగాలి. తర్వాత బాబోయ్, ముళ్ళు చెట్టు అంటే నాకు భయం. ముళ్ళు గుచ్చుకుంటాయి కదా, ఎవరిని గుచ్చేద్దాం? ఓడిపోయిన వాళ్ళని గుచ్చేద్దామా? ఓకే ఓకే పిల్లలు, నేనేం చెప్తా అది మీరు ఇప్పుడు చేయాలి. సరేనా? అర్థమైందా ప్రవీణ? ఓకే. ముళ్ళ చెట్టు. ఓకే. ఒలివ చెట్టు. అంజరపు చెట్టు. ద్రాక్ష చెట్టు. అంజరపు చెట్టు. ముళ్ళ చెట్టు. అంజరపు చెట్టు. ఒలివ చెట్టు. వెరీ గుడ్. ఒలివ చెట్టు. ఏది చెప్పి చెరపకండి, మమ్మీ కొడుతుంది. ఒలివ చెట్టు. ద్రాక్ష చెట్టు. ముళ్ళ చెట్టు. వెరీ గుడ్ జయంత్. ద్రాక్ష చెట్టు అని కానీ వాటర్ బాటిల్ జ్యూస్ తాగేస్తారు నిజంగా. ఓకే. ముళ్ళ చెట్టు. అంజరపు చెట్టు. అంజరపు చెట్టు. ఒలివ చెట్టు. వెరీ గుడ్. అబ్బాబ్బా ఎంత బాగా చేస్తారు, సూపర్ సూపర్ గా ఉంది పిల్లలు. ఒలివ చెట్టు. అంజరపు చెట్టు. ద్రాక్ష చెట్టు. ముళ్ళ చెట్టు. అక్కడ సూపర్. ముళ్ళ చెట్టు. ఓకే. ముళ్ళ చెట్టు. ముళ్ళ చెట్టు. ముళ్ళ చెట్టు. ఒలివ చెట్టు. ముళ్ళ చెట్టు. ఒలివ చెట్టు. అమ్మో, ఎవరు ఓడిపోవట్లేదేంటి? ఎంత పర్ఫెక్ట్ గా ఆడేస్తున్నారేంటి ప్రజలక్క? సూపర్ గా సూపర్ గా. ముళ్ళ చెట్టు. ఒలివ చెట్టు. అంజరపు చెట్టు. ద్రాక్ష చెట్టు. ముళ్ళ చెట్టు. నతానియల్ చెట్టు. నతానియల్ చెట్టు. నతానియల్ చెట్టు. ఏం చేయాలి? నతానియల్ చేస్తున్నాడు. ఏది? నతానియల్ చెట్టు. ఆహా, నతానియల్ చెట్టు అంటే చెట్టు కింద ఏం చేసి నతానియల్ నిలబడ్డాడు కదా, అట్లాగా మీరు నిలబడిపోవాలంటే ఏ పని చేయకుండా అక్కడ నిలబడిపోవాలి. బాగుంటుంది. నతానియల్ చెట్టు అంటే ఏం చేయాలా? నిలబడిపోవాలంతే. దక్కాయ చెట్టు. నుంచున్నాడు. ఎక్కేయాల. దక్కాయ చెట్టు అంటే ఇలా 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 పైకి ఎక్కేసేయాలి. ఓకే. అబ్బాయి ఎక్కువ కొత్త చెట్లు వచ్చేసినాయి కదరా అక్క. ప్రజ్వలక్క, నువ్వు స్టాప్ అనే వరకు మేము ఆడుకుంటాం. అయిపోయింది. మోసం చేయకూడదు అక్క మమ్మల్ని. ఓకే పిల్లలు, భలే భలే ఆడారక్క. మరి సూపర్ అంటే సూపర్ ఆడారు. పిల్లలు విచారంగా ఉంది నాకు, చాలా చాలా విచారంగా ఉంది అక్క. ఒక రోజు ఆడుకుందాం పిల్లలు, అందరు ఇంటికి వెళ్ళిపోయి ఆడేసుకుందాం. సూపర్ సూపర్. వెరీ గుడ్ పిల్లలు. అందరికి 50,000 క్లాప్స్ పట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 50,000 క్లాప్స్. వెరీ గుడ్. పిల్లలు అందరూ ఆడేసుకున్నారు. ఇప్పుడు సీనియర్స్ మూడ్కి వచ్చేయండి, అందరూ నేర్చుకోనే మూడ్కి వచ్చేయాలి. అందరూ కూడా నేను రెడీగా ఉన్నాను. మీవేవి నేను సాంగ్ ఓకే అక్క మీకు టైం సరిపోద్దా శ్యామక్క? ఓకే ఫైన్ ఫైన్ మిన్నీ అక్క ఓకే రెడీనా? ఓకే రెడీ అక్క. పిల్లలకు యాక్షన్ సాంగ్ చేద్దామా? మనం వచ్చేయండి మీ పొజిషన్ కి. స్పాట్ లైట్ చేయండి అమ్మ తండ్రి. వీడియో ఆన్ చేయలేదు అక్క, ఇప్పుడు ఆన్ చేశారు. ఓకే వచ్చేసారా మనం మీ పొజిషన్స్ కి? అందరూ బయటకు వచ్చేసాం అక్క. ఓకే పిల్లలు మళ్ళీ ఇందాక నేర్చుకున్న మన దగ్గర తిప్పుతామా? Gira 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 tippu tippu vadisela gira gira tippu tippu gori chusi gira gira tippu tippu vadisela tippi tippi vadli pettu davidu tippinattuga goliyadunu kuchinattuga saatanu pai guri pettaga oka deppato mattu pettaga oka deppato mattu pettaga. Gira 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 tippu tippu vadisela gira gira tippu tippu guri chusi gira gira tippu tippu vadisela tippi tippi vadli pettu davidu tippinattuga golyatunu golchinattuga saatanu pai guri pettaga oka deppato mattu pettaga oka deppato mattu pettaga. పిల్లలు బాలే చేశారు, సూపర్ గా చేశారు పిల్లలు. థాంక్యూ. ఓవర్ టు ప్రజ్వల అక్క. థాంక్యూ అక్క. ఓకే మిని థాంక్యూ అక్క. అందరూ కూడా బైబిల్ బుక్స్ పెన్స్ తో రెడీగా ఉన్నారు. మీరు లెసన్ చెప్పండి అక్క ఫాస్ట్ గా. పిల్లలు బాగా కూర్చోండి. ఇంకా అయిపోయింది, సాంగ్స్ అయిపోయి. వెరీ గుడ్ రోహిణి, వెరీ గుడ్. అందరూ చూపించేస్తున్నారు అక్క బైబిల్ బుక్స్ పెన్స్ చూపిస్తున్నారా? ఓకే సూపర్ గా చూపిస్తున్నారు. వావ్ అలా అలా చూడండి 1 నిమిషం చూపించని. చాలా బాగున్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. సూపర్ రోహిణి తల్లి, సూపర్ చారణ్ దగ్గర, శిలోని, ప్రవీణ, అలంకృత. అదే ఒక్కొక్క నోట్స్ అయిపోయి ఇంకో నోట్స్ పెట్టారు పిల్లలు. అవునక్క సూపర్ పెట్టారు. అరే వెంకటరావు మీ పేర్లు మార్చుకున్నానా? నాది కూడా ఇంకా 2 పేజెస్ ఉంది. ఇది అయిపోతే మళ్ళీ నేను కొత్త నోట్స్. అయిపోయింది ఇంత పెద్ద నోట్స్ అయిపోయింది. నా నోట్స్ కూడా అయిపోతుంది. పొడవు నోట్స్ అయినా అయిపోయింది. సూపర్ బాగుంది నాన్న నోట్స్ బాగుంది. ఓకే పిల్లలు మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించాలి, వీలైతే మోకరించాలి. 1 2 3 ఆరోన్ ఎవరు వాళ్ళు వాళ్ళు ఆరోన్ వాళ్ళు ఆరోన్ ఆరోన్ వాళ్ళు నీళ్ళని చేయండి అంటున్నాను. ఓకే 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 ప్రార్థన పిల్లలు. ప్రేమ గల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభా, నీ కృపలో తండ్రి. మరి ఇంతవరకు కూడా సండే స్కూల్ బిడ్డలు అనేక విషయాల్లో నీ అందు సంతోషిస్తూ వాళ్ళు గడిపిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే ఇప్పుడు మేము వాక్యం చెప్పుకోబోతూ ఉంటుండగా తండ్రి, మరి బిడ్డలందరూ కూడా వినుబుద్ధి కలిగి నాయన మరి వాక్యం వినగలగటానికి, వాళ్ళ హృదయాలను అప్లై చేసుకోవడానికి, వాళ్ళ జీవితాలకు అప్లై చేసుకోవడానికి మీరే సహాయం చేయమని అడగచ్చు. నన్ను మరుగుపరిచే నా స్థానంలో మీరుండి బిడ్డలతో మాట్లాడమని అడగచ్చు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఓకే పిల్లలు మరి మనం ఈ రోజు యేసే మనకి ఇంకో విషయం చెప్పబోతా ఉన్నారు. ఆ విషయం ఏంటి అనేది కూడా మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. మన జీవితాల్లో మనం దాన్ని భద్రం చేసుకుందాం. సోనిక ఇంకొంచేయాలి, కింద ఉంచేయాలి ఆ బాటిల్, అవన్నీ కూడా జాగ్రత్త వినాలి. ఓకే మరి మనం చాలా మంది మీలో హోంవర్క్ చేస్తున్నారు లేకపోతే యాక్టివిటీ చేస్తున్నారు కొంతమంది ఏమో చేయట్లేదు కదా ఎందుకు చేయట్లేదు ఆ విషయాన్ని ఈ రోజు మనం చూద్దాం ఓకేనా పిల్లలు చేస్తే ఏమవుతది చేయకపోతే ఏమవుతది అనేది మనం చూద్దాం పిల్లలు ఇక్కడ మనం ఈ రోజు నేర్చుకోబోయేది ది పారబుల్ ఆఫ్ ది టాలెంట్స్ ఇది మనకి అందరికీ తెలుసు కదా 10 తలాంతులు 5 తలాంతులు నేర్చుకున్నాం కదా 5 తలాంతులు 2 తలాంతులు 1 తలాంతు గురించి మనం కొన్నిసార్లు లెసన్స్ విన్నాము ఇప్పుడు ఒకసారి మళ్ళీ యేసే మనతో ఏం చెప్తున్నారో చూద్దాం ఇక్కడ లెసన్ అంతా మనం వింటే గనుక యేసే మనకి ఒక మంచి ఒక దీవెన ఇస్తున్నారు అన్నమాట అది ఏంటి అనంటే కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును అంటే చూద్దాం పిల్లలు మన దగ్గర ఉంటేనే ఇంకా యేసే మనకి ఇస్తాను అంటున్నారు మనం ఏమీ లేదు 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 అంటే మన దగ్గర నుంచి తీసేసి ఉన్నది కూడా ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తారు యేసే అదే మనకి ఈ రోజు చెప్తా ఉన్నారు మన దగ్గర ఏమున్నా ఏం లేదని మనం ఈ రోజు ఆలోచిద్దాం ఇక్కడ చూడండి యేసే చక్కగా ఒక మాట చెప్తున్నారు వాళ్ళందరితో ఎప్పుడు కూడా యేసే చాలా మంచి మంచి బోధలు చెప్పారు కదా మనం ఎలా ఉండాలి ఏంటి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి అన్ని కూడా మనకి చెప్తా ఉన్నారు ఎలా ఉంటే మనం పరలోక రాజ్యం చేరతాము లేకపోతే నరకానికి ఎందుకు వెళ్తాము నరకానికి వెళ్ళకూడదు అన్ని కూడా యేసే చెప్తా ఉన్నట్టే ఇక్కడ కూడా ఒక విషయాన్ని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరితో కూడా చెప్తా ఉన్నారు ఒక ఇక్కడ పరలోక రాజ్యం గురించి యేసే అర్థమయ్యేలాగా వాళ్ళకి ఒక విషయం చెప్పారు అలాగే ఈ రోజు మనకు కూడా యేసే అర్థమయ్యేలాగా చెప్తా ఉన్నారు ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను అయితే ఇక్కడ చూడండి మనం పరలోక రాజ్యం చేరాలి అంటే ఏం చేయాలి ఇది చూడండి మనకి ఎప్పుడు తెలుసు కదా చాలా లెసన్స్ లో మనం పరలోక రాజ్యం గురించి విన్నాము చూసాము మనందరం అక్కడికి చేరాలనేదే మనందరి ఆశ మరి ఈ పరలోక రాజ్యంలో బంగారు వీధులు ఉన్నాయి అదంతా కూడా బంగారంతో కట్టబడింది అక్కడంతా కూడా మణులు మాణిక్యాలు రత్నాలు పగడాలు ఎంత అందంగా ఉందో చూడండి పిల్లలు రోడ్ అంతా కూడా బంగారం మరి ఇదంతా కూడా దేవుడు మనకు అక్కడ చాలా ఇల్లులు కట్టించారు మనకి మనందరికీ కూడా అక్కడ ఇల్లు రెడీగా ఉన్నాయి పిల్లలు కాబట్టి యేసే మనల్ని ఇష్టపడుతున్నారు అక్కడికి తీసుకోవడానికి కాబట్టి ఆ ఇల్లు మనం పొందుకోవాలి అని అంటే ఇక్కడ మనం ఎలా ఉంటాం చూద్దాం ఇక్కడ మనం ఈ రోజు నేర్చుకునే లెసన్ చూడండి ఒక చేతిలో ఒక్క తలాంతు ఉంది ఒక చేతిలో 2 తలాంతులు ఉన్నాయి ఇంకో చేతిలో 5 తలాంతులు ఉన్నాయి 1 2 5 మనం ఇది గుర్తుంచుకుందాం 5 2 1 లాగా గుర్తుంచుకుందాం ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక అతను ఒక పెద్ద ధనవంతుడు యజమాని వేరే దేశానికి వెళ్తూ ఉన్నాడు వెళ్తూ వెళ్తూ అక్కడున్న వాళ్ళ తన పని వాళ్ళని పిలిచి వాళ్ళకి తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని అప్పచెప్పాడు మీరు జాగ్రత్తగా చూడండి అని అలాగే వాళ్ళకి కొన్ని తలాంతులు ఇచ్చి వెళ్తూ ఉన్నాడు చూడండి పిల్లలు ఇక్కడ చేతులు కట్టుకున్న అతని దగ్గర మూటలు ఉన్నాయి కదా బ్యాగ్స్ ఉన్నాయి కదా అవి తలాంతులు అయితే అతని దగ్గర 4 ఉన్నాయి ఇంకొకటి ఇస్తా ఉన్నాడు అలాగే ఇంకొక అతని దగ్గర సెంటర్ లో ఉన్న అతని దగ్గర 2 ఉన్నాయి అలాగే ఆ వెనకాల ఉన్న అతని దగ్గర 1 ఉంది కదా అంటే ఇప్పుడు ఇక్కడ 5 తలాంతులు ఇచ్చాడు ఇక్కడ 2 తలాంతులు ఇచ్చాడు ఇక్కడ 1 తలాంతు ఇచ్చాడు యజమాని అయితే ఇచ్చిన తర్వాత ఆయన అది కూడా ఎలా ఇచ్చారంటే ఇతను బాగా వర్క్ చేయగలడు చాలా సామర్థ్యం కలిగిన వాడు అన్ని జ్ఞానం గలవాడు సమయాన్ని చూడగలడు సమయానుసారంగా అతను పని చేసుకోగలడు ఇతనికి ఇస్తే ఏమీ వేస్ట్ చేయడు ఎటువంటిది కూడా అన్ని ఆలోచించి అతనికి 5 తలాంతులు ఇచ్చాడు అలాగే రెండవ అతను కూడా అతను ఎంత చేయగలడో దాన్ని బట్టి అతనికి 2 తలాంతులు ఇచ్చాడు అలాగే ఇంకొక అతనికి అతను ఎంత చేయగలడో అంత దాన్ని బట్టే 1 తలాంతు ఇచ్చి తను వేరే దేశానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి అందరికి బాయ్ చెప్తున్నాను నేను మళ్ళా వస్తాను మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వెళ్తూ ఉన్నాడు అయితే చూడండి అతను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ 5 తలాంతులు అతను గబగబా ఏం చేస్తున్నాడంటే అతని దగ్గర ఉన్న ఆ డబ్బును తీసుకొని లేదా తలాంతుల్ని తీసుకొని తను ఒక వ్యాపారం మొదలుపెట్టాడు వ్యాపారం మొదలుపెట్టి ఆ 5 తలాంతుల్ని జాగ్రత్తగా అమ్మో నాకు యజమాని ఇచ్చాడు నేను నమ్మకంగా పనిచేయాలి ఎందుకంటే నన్ను నమ్మి ఆయన ఇచ్చారు కాబట్టి నేను నమ్మకంగా ఉండాలి ఈ డబ్బులు నేను వృధా చేయకూడదు అని చెప్పి ఈయన చాలా జాగృతగా చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టి నెమ్మది 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 నెమ్మదిగా 5 తలాంతుల్ని ఇంకొక 5 తలాంతులు వచ్చేలాగా తన వ్యాపారం చేసుకున్నాడు. అంటే ఇప్పుడు టోటల్ గా అతని దగ్గర 10 తలాంతులు ఉన్నాయి. ఓకే చూద్దాం పిల్లలు. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు తను కూడా అలాగే బిజినెస్ చేశాడు, లేకపోతే వ్యాపారం చేసుకున్నాడు. ఆ నమ్మకంగా నాకు ఇచ్చాడు కాబట్టి నేను 2 తలాంతుల్ని పాడు చేయకూడదు, వాటిని నేను ఇంకా ఉపయోగించుకోవాలి, ఇంకా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అలా వ్యాపారం చేయటం వల్ల ఇంకో 2 తలాంతులు అతను సంపాదించాడు. కాబట్టి 2+2 ఇతని దగ్గర ఉన్నాయి. మరి ఇక్కడ చూడండి పిల్లలు, 1 తలాంతు ఇచ్చిన అతను ఏం చేస్తున్నాడు? గుంట తీసి భూమిలో పాతి పెట్టేశాడు. ఏంటి అని అంటే అతను తీసుకెళ్ళింది తన భూమి యజమాని ఇచ్చింది. ఏం చేశాడంటే భూమి త్రవ్వి దానిలో ఆ సొమ్ము లేదా ఆ తలాంతుల్ని భూమిలో పాతి పెట్టేశాడు. మరి ఇలా జరిగితే కొంతకాలం అయినాక ఆయన మరలా వచ్చాడు. చాలా లాంగ్ టైం అంటే బహుకాలం అయిన తర్వాత దాసుల యజమానుడు వచ్చి వారి వద్ద లెక్క చూసుకున్నాడు. చూసి రండి రండి రండి, నేను నీకు 5 ఇచ్చాను కదా, నీకు 2 ఇచ్చాను కదా, నీకు 1 తలాంతు ఇచ్చాను కదా, రండి ఏం చేశారు అని లెక్క చూసుకుంటుంటే అందులో చూడండి పిల్లలు 5 తలాంతులతను గబగబా వచ్చాడు. అయ్యా ఇదిగో నాకు 5 తలాంతులు ఇచ్చావు కదా, నేను బిజినెస్ చేశాను, ఇంకొక 5 తలాంతులు సంపాదించాను, అంటే నువ్వు ఇచ్చిన ఆస్తిని నేను ఇంకా పెంచానని చెప్పి చూపిస్తున్నాడు. లెక్క పెట్టండి అక్కడ చేతులు ఎన్ని ఉన్నాయో. నడానికి కట్టుకునే 5 ఉన్నాయి కదా, లెఫ్ట్ హ్యాండ్ లో ఎన్ని ఉన్నాయి కౌంట్ చేస్తున్నారా? 2 ఉన్నాయి, రైట్ హ్యాండ్ లో 3 ఉన్నాయి, సో మొత్తం టోటల్ 10. కాబట్టి అప్పుడు ఈ యజమాని అతను చూసి చాలా సంతోషపడతా ఉన్నాడు. చూడండి, నేను నమ్మను నువ్వు చేస్తావని, నేను నమ్మను, నువ్వు అలానే చేసావు, నువ్వేది కూడా వృధా చేయలేదు అని చెప్పి ఆ దాసుడిని ఏమంటున్నాడంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అంటున్నాడు అనమాట. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నేను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. అంటే ఇప్పుడు ఇతను చాలా నమ్మకంగా యజమానికి చాలా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి తనకి ఇచ్చిన డబ్బుని వృధా చేయలేదు. సో నేను ఇంకా ఎక్కువ ఇచ్చినా కూడా ఇతను నమ్మకంగానే చేస్తాడు కాబట్టి నేను ఇంకా ఇతనికి కొన్ని పనులు అప్పచెప్పొచ్చు, నా ఆస్తిని ఇంకా చూసుకోమని చెప్పొచ్చు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ మనం ఎంజాయ్ చేద్దాం. నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు, నువ్వు చాలా మంచివాడివి, నేను ఇంకా ఇచ్చినా కూడా నువ్వు ఇంకా డెవలప్ చేస్తావు అని చెప్పేసి అతన్ని చాలా మెచ్చుకున్నాడు అనమాట. భేష్ అన్నాడు, లేకపోతే బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. అయితే 2 తలాంతులు ఇచ్చిన అతను కూడా వచ్చి గబగబా అయ్యా నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చావు కదా, ఇదిగో మళ్ళా 2 తలాంతులు చేశాను, వాటిని నేను చిన్న బిజినెస్ చేశాను, ఆ బిజినెస్ లో నేను నష్టపోలేదు, ఇదిగో లాభమే, నేను దాన్ని అభివృద్ధి చేశాను అని చెప్పి ఆ యజమానికి తీసుకొచ్చిస్తే మళ్ళా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. 2ని 2 చేశాడు. అంతకు ముందు అతను 5 తలాంతుల్ని మళ్ళా 5 చేశాడు, 10 తలాంతులేని ఇక్కడ 2 తలాంతుల్ని ఇంకో 2 చేస్తే 4 తలాంతులు అయినాయి. కాబట్టి ఇతను కూడా ఇక్కడ యజమానుడు ఈ దాసుని ఏమంటున్నాడంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తున్నాడు. కాబట్టి ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందు. అంటే మనందరం కలిసి షేర్ చేసుకుందాం అన్ని విషయాలు, అన్ని ఈ ఆస్తి అంతా కూడా చూసుకుందాం, మీకు ఇంకా చాలా పనులు చెప్తాను, చిన్న చిన్న వాటిల్లోనే మీరు నేను లేకపోయినా కూడా మీరు చాలా నమ్మకంగా పని చేస్తారు, నమ్మకంగా అదంతా కూడా భద్రంగా ఉంచారు అని వాళ్ళని మెచ్చుకున్నాడు. సరే, మరి 3వ అతను 1 తలాంతు తీసుకున్న అతను ఏం చేశాడో చూద్దాం. చూడండి, ఆ 1 తలాంతుని భూమిలో కప్పెట్టి ఉంచాడు కదా, అది తీసుకొచ్చి ఇస్తే ఇచ్చి పైగా ఏమంటున్నాడంటే నువ్వు విత్తని చోట కోస్తావు, చల్లని చోట పంట కూర్చుకుంటావు, అంత కఠినుడువు నువ్వు చాలా కోపం ఎక్కువ నీకు, నువ్వు చాలా కఠినుడివి, అందుకని నాకు భయమేసింది, నేను అది అలాగే ఉంచాను, గనుక నేను భయపడి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి ఇదిగో నీది నువ్వు తీసుకో అని చెప్పి నీ దాంతో నాకు ఏమీ సంబంధం లేదు, నీది నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి యాజ్ ఇట్ ఈజ్ గా ఇతను యజమాని ఎలాగైతే ఇచ్చాడో అదే మూటని భూమిలో పెట్టాడు, మళ్ళా తీసుకొచ్చి ఇతనికి యాస్టీస్ గా ఇచ్చేసాడు. దానివల్ల ఏమి 1 రూపాయి కూడా అభివృద్ధి లేదనమాట. అయితే యజమానికి చాలా కోపం వచ్చింది, నన్ను నువ్వు అలా అంటావా, నీకంత భయం వేస్తే గనక సహకారుల దగ్గర పెట్టొచ్చు కదా, నేను వడ్డీ కూడా తీసుకుంటాను కదా, నువ్వెందుకు అలా చేసావు అని చెప్పి చాలా కోపం వచ్చి ఈ 3వ అతని మీద ఏం చేశాడంటే పనికి మాలిన ఆ దాసుని అని అంటున్నాడు. ముందు వాళ్ళిద్దరిని ఏమన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసులు అని అన్నారు కదా, ఇక్కడ పనికి మాలిన వాడిగా ఇతన్ని ఎంచుతున్నాడు. ఎందుకంటే తను చాలా సోమరిగా ఉన్నాడు, లేజీ ఫెలో అన్నమాట. అందుకని ఇతను ఈ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునా నేను. అంటే ఏసైకి మనం ఏ విషయంలోనైనా ఇప్పుడు వీళ్ళందరూ యజమానికి మిగతా ఇద్దరు కూడా వీళ్ళు చూడండి ఇద్దరు కూడా చాలా నమ్మకంగా ఉండి పనిచేసేసరికి యజమాని చాలా సంతోషపడ్డాడు కదా. మరి అలాగే మనం కూడా మన యజమాని ఇప్పుడు ఏసయ్య, ఏసే మనకి ఈ రోజు ఏం చెప్తున్నారు అవన్నీ కూడా మనం నమ్మకంగా చేస్తూ ఉంటే ఏసే దానిలోంచే మనల్ని అలా 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 డెవలప్ చేస్తూ ఉంటారు. మనకు వచ్చిన ప్రతి విషయాన్ని కూడా మనం ఏసే దగ్గర ఒప్పుకోవాలి, మనకి తెలిసిన విషయాలన్నీ మనం చేస్తూ ఉండాలి. ఇప్పుడు సపోజ్ మనకి పాటలు పాడే తలాంతు ఏసే ఇచ్చారు అనుకుందాం, మరి పాటలు పాడాల్సి వచ్చినప్పుడు మనం పాడుతూ ఉండాలి కదా. పాడుతూ ఉంటే ఏసే ఆ స్వరాన్ని ఇంకా చక్కగా మెరుగుపరుస్తారు. అలాగే మీరు ఫస్ట్ లో యాక్టివిటీస్ చేయలేకపోయేవారు కొంతమంది, ఇప్పుడు వాళ్ళందరూ చేయగలుగుతున్నారు అని అంటే మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ఏసయ్య ఇష్టపడి ఆ ప్రయత్నంలో ఏసయ్య సహాయం చేస్తున్నారు కాబట్టి మీరు ఇదివరకటి కన్నా ఇప్పుడు బాగా చేస్తున్నారు. అంటే మనకు వచ్చిన ఏసే మనకి ఇచ్చిన తలాంతుల్ని మనం ఏం చేయాలి, భూమిలో పాతి పెట్టకూడదు. అంటే నాకు రాదు, నేను చెయ్యను, నాకు సంబంధం లేదు అని పక్కన పడేస్తే ఏసే ఏం చేస్తారు, అవి తీసేసి ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏసే ఏం చెప్తున్నారంటే మనము ప్రతి ఒక్కరికి ఇప్పుడు పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అనంటే మనం వెళ్తే సరిపోదు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యం చేరాలి. కాబట్టి మనం సువార్త చెప్పాలి, పాటలు వస్తే పాటల ద్వారా సువార్త చెప్పాలి, వాక్యం చెప్పగలిగితే వాక్యం చెప్తూ సువార్త చెప్పాలి. అలాగే ప్రార్థించేయటం మనకు వస్తే గనక ప్రార్థించడం అనేది మనం చేయాలి. అన్ని రకాల సువార్తలు మనకి ఎదురుగా ఉన్నాయి. మనకి ఎలాగ ఎదుటి వాళ్ళని ప్రేమించడం వచ్చింది అనుకోండి, ఏసే మనకు అది నేర్పారు అనుకోండి, మనం అలాగే చాలా మందిని ఏసయ్య ప్రేమతో మనం ప్రేమించగలిగితే ఏసే మనం ఇంకా ఇంకా అభివృద్ధి పరుస్తారు. కాబట్టి మనం ఈ తలాంతుల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు సువార్త చెప్పటం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు. అందుకే ఏసే ఈ రోజు మనందరికీ సువార్త అందిస్తున్నారు. మనం కూడా రేపొద్దున బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి మనం సువార్త చెప్పాలి. ఇక్కడ చూడండి ఏసే ఎంత చక్కగా చెప్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్పారంటే నమ్మకంగా ఉన్న వాళ్ళ గురించి ఏసే చాలా మెచ్చుకున్నారు, అలాగే ఇక్కడ యజమాని కూడా మెచ్చుకుంటున్నారు. మరి నమ్మకంగా లేని ఈ ఒక్కతన్ని పనికి మాలినవాడు అన్నారు కదా, సోమరి అన్నారు. కాబట్టి మనం ఇతనిలాగా ఉండొద్దు. ప్రార్థన చేసుకునే విషయంలో కానీ బైబిల్ చదువుకునే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకే ఒక్క తలాంతును తీసుకొచ్చి యజమానికి ఇచ్చేసి ఇదిగో నీది నువ్వు తీసుకో నాకు వద్దు అని అన్నప్పుడు యజమానికి చాలా కోపం వచ్చి చూడండి 10 తలాంతులున్న అతన్ని పిలిచి ఆ ఒక్క తలాంతున్న అతని దగ్గర నుంచి తీసుకొని ఈయనకి ఇచ్చేయటం జరిగింది. కాబట్టి ఏసే నేను ఇందాక మీకు ముందు వచనం చదివాను కదా, కలిగిన వాళ్ళకి ఇంకా ఇవ్వబడుతుంది సమృద్ధిగా అని. అలాగే ఇక్కడ యజమాని ఏం చేశాడు, నువ్వు చాలా బాగా చేసావు, నీకు 5 ఇస్తే నువ్వు 10 చేసావు, ఇదిగో ఇది కూడా నీకే ఇస్తున్నాను అని చెప్పి ఆ తలాంతుని తీసి అతనికి ఇవ్వటం జరిగింది పిల్లలు. కాబట్టి మనం కూడా చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇదిగో నమ్మకంగా లేకపోతే, ఏసై మీద నమ్మకం లేకపోతే, లేదా మన ఇంట్లో వాళ్ళ మీద మనకి మనము వాళ్ళకి నమ్మకం కలిగించేలాగా ఉండాలి అన్ని విషయాల్లో. ఏసై దగ్గర కూడా మనం నమ్మకం అంటే ప్రార్థన చేస్తూ కళ్ళు మూసుకొని లోపల ఏదో ఆలోచిస్తూ ఉంటే, బైబిల్ చదువుతున్నామని చెప్పి లోపల ఇంకేదో బుక్ పెట్టుకొని చదువుతూ ఉంటే అదంతా కూడా తప్పు కదా. కాబట్టి అలాంటి తప్పుడు పనులు మనం చేయకుండా, ఇప్పుడు అక్కడ ఒక తలాంతు వచ్చిన అతను ఏం చేశాడు, ఆ యజమాని మంచోడు కాదు అని వంక పెట్టాడు కదా. నిజంగా మంచోడు కాకపోతే వాళ్ళకి ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 5 తలాంతులు లేకపోతే ఆస్తిని అప్పచెప్పి వెళ్తాడా? వీళ్ళందరి మీద నమ్మకం లేకపోతే ఇస్తాడా? ఇవ్వడు కదా. కానీ ఇతను ఒక్కడు ఏం ఆలోచించాడంటే పని నుంచి తప్పించుకోవటం కొరకు ఇతని మీద ఆ బండాలు వేశాడు, తప్పు మోపాడు అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళని వేసి నరకంలో పడేస్తానంట. కాబట్టి మనం ఇలాంటి నరకంలోకి వెళ్లకుండా ఉండాలి అని అంటే చూడండి పిల్లలు, అగ్ని ఆరదు, భయంకరమైన అగ్ని, మనం అలా త్రోసివేయబడతాం. నరకంలోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తే మనం ఇంకా అసలు చాలా కష్టం పిల్లలు. అందుకే మనల్ని వేసే ఎప్పటికీ కూడా రోజు 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 మనల్ని మీరు నరకంలోకి వెళ్ళకూడదు, నా దగ్గరికి రావాలి, మీరు పరలోక రాజ్యం రావాలి అని చెప్పే మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఇది చూడండి ఎంత భయంకరంగా ఉంటది పిల్లలు. ఎవరికన్నా కావాలా పిల్లలు? వద్దు కదా, అస్సలు వద్దు. మనం ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఇక్కడికి వెళ్ళాలి పిల్లలు. మనందరం పరలోక రాజ్యం చేరాలి. అందుకే యేసయ్య మనల్ని అందరినీ ప్రతిరోజు బైబిల్ చదువుకోమంటున్నారు, ప్రార్థన చేసుకోమంటున్నారు, చక్కగా మర్యాదగా ఉండమంటున్నారు, తల్లిదండ్రులకు విధేయతగా ఉండమంటున్నారు. అన్ని యేసయ్య చెప్తా ఉన్నారు. మనం యేసయ్య దగ్గర నమ్మకంగా ఉండాలి. కళ్ళు మూసేసుకొని ప్రార్థన చేయకుండా వేరే వేరే ఆలోచిస్తూ ఉంటే, లేకపోతే ప్రార్థన టైంలో వేరే వారి వాళ్ళని గిల్లుతూ కొడుతూ లేకపోతే జుట్టు లాగుతూ, ఇవన్నీ కూడా తప్పు. మనం బైబిల్ చదవాలంటే బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయాలి, నుంచోమంటే నుంచోవాలి. అలాగా మనం చాలా నమ్మకంగా ఉండాలి. అలాగే మనకేసే ఇచ్చిన తలాంతులు, ఒక్కొక్కరికి యాక్షన్ సాంగ్ చేయటం, ఒక్కొక్కరికి పాటలు పాడడం, ఒక్కొక్కరికి బైబిల్ చదవటం, లేకపోతే నెమ్మదిగా కూర్చోగలగటం, క్రమశిక్షణలో కూర్చోవటం, ఇవన్నీ కూడా వేసే మనకి ఇచ్చారు. మరి ఆ తలాంతులను మనం భూమిలో పాతి పెట్టేసాం అనుకోండి, మన దగ్గర ఉన్న తలాంతులు మనకి ఇచ్చినవి అన్ని వేసే మళ్ళీ ఎవరికన్నా ఇచ్చేస్తారు పిల్లలు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. వేసే మనకి ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా మనం మరలా మరలా మల్టిప్లై చేద్దాం. ఓకేనా పిల్లలు? ఓకే, మరి ఇక్కడ కంఠద వాక్యం కూడా నేను మీకు పెడతాను గ్రూప్ లో, చూద్దురు గాని. ఓకే, అయితే ఈ వాక్యాన్ని నేను మీకు పంపిస్తాను గ్రూప్ లో, చూడండి. అలాగే ఒక యాక్టివిటీ నేను చేశాను, ఇదో 10 తలాంతులు, 4 తలాంతులు, 1 తలాంతు. అంటే ఇక్కడ యేసయ్య మనకి ఇచ్చిన అవకాశాలు, ప్రార్థన చేయటం, పాటలు పాడటం, లేకపోతే ఇవన్నీ మనం ఎలా సువార్త చెప్పగలం అదంతా. అలాగే ఇక్కడ కూడా రాశాను, ఇక్కడ కూడా రాశాను. అయితే ఇక్కడ 1 తలాంతు ఇచ్చిన అతను ఏం చేశాడు, దాని భూమిలో పెట్టేశాడు. ఇంకా అది ఎందుకు పనికి రాలేదు కదా. కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇవన్నీ రాశాను. నేను ఏం రాశానో చెప్తాను. పాటలు పాడడం, నేను పాటలు పాడుతున్నాను అని రాశాను. నేను పాడుతున్నానా లేదా, పాడుతున్నాను. ఎవరికి నచ్చినా నచ్చపోయినా యేసే గురించి నేను పాడుకుంటాను. అలాగే వాక్యం చదువుతున్నా, నాకు ఎంత అర్థమవుతుందో అంత నేను చదువుకుంటూ ఉంటాను. అలాగే ప్రార్థన చేయటం, ప్రార్థన చేయమంటే చాలా మంది నేను చెయ్యను నేను అని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ప్రార్థనగానే చక్కగా మనం ప్రార్థన చేయగలిగితే యేసేతో మాట్లాడతాం. అలాగా ఇంకా ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను మీకు ఫోటో పెడతా. ఇవన్నీ నేను చేయగలుగుతున్నానా లేదా అనేది రాస్తున్నా. మీరు కూడా మీకు వేరే తలాంతులు ఉండొచ్చు. మీరు చక్కగా డ్రాయింగ్ వేయొచ్చు, లేకపోతే ఇంకేదో రకరకాల టాలెంట్స్ ఉండొచ్చు. అయినా ఈ ఫోటో పెడతాను మీకు, ఆ ఫోటో తీసి మీరు దీన్ని బట్టి చూద్దరు గాని. మెమరీ వర్స్ కూడా ఇక్కడే రాశాను, మీరు ఏం కంగారు పడొద్దు, మీకు ఇక్కడే ఉంది. ఓకేనా పిల్లలు? కాబట్టి మనం యేసే ఇచ్చిన మనకిచ్చిన తలాంతులు చాలా మందికి ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరందరికి ఇక్కడ కూర్చొని వినే అంత అవకాశం యేసే ఇచ్చారు, లేకపోతే మనందరూ యేసేని స్తుతించే అవకాశం లాక్డౌన్ లో మనకి ఇచ్చారు. ఎంతో మంది ఊరికే సెల్ ఫోన్ లో ఏవో చూస్తా ఉన్నారు, కాలక్షేపం చేస్తా ఉన్నారు, బయట షటిల్ ఆడుకుంటున్నారు, లేకపోతే ఏదేదేదో చేస్తున్నారు. ఆడుకోవచ్చు, కానీ మనం ఎక్కువ సమయం దేవునితో గడుపుతున్నాము అని అంటే యేసే ఉద్దేశం ఏంటి, మనందరం పరలోక రాజ్యం వెళ్ళాలని. అవునా పిల్లలు? మరి అందరూ పరలోక రాజ్యం వెళ్ళాలని ఆయన ఇష్టపడుతూ ఉంటే మరి మనం ఏం చేయాలి? అందుకొరకు మనం సిద్ధపడాలి. అవునా పిల్లలు? ఎంతమందికి పరలోక రాజ్యం వెళ్ళాలని ఉంది? చూపించండి చేతులు. వెళ్తారా? ఇందాక నరకం చూపించాను కదా, అది బాగుందా? ఎవరికి బాలేదా? పరలోక రాజ్యం బాగుందా? ఓకే, ఇలా అంటున్నారా? ఓకే, పరలోక రాజ్యం బాగుందా? పరలోక రాజ్యం మనం వెళ్ళాలంటే ఈ లోకంలో యేసయ్యకి నమ్మకమైన వాళ్ళంగా ఉండాలి. ఇంతసేపు ప్రార్థన చేసేసి, ప్రార్థన అయిపోగానే లేకపోతే సండే స్కూల్ అయిపోగానే సెల్ ఫోన్ తీసేసి, యూట్యూబ్లు తీసి, లేకపోతే ఏదో చెత్త చూడకూడని అన్ని చూసామనుకోండి, అప్పుడు అది దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నట్టు కాదు పిల్లలు. అలాగే ముఖ్యంగా మనం ఏం చేయాలంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమని యేసయ్య చెప్తా ఉన్నారు. కాబట్టి మనకి పాటలు వస్తే పాటల ద్వారా సువార్త చెప్తాం. ఓకేనా? అందరి గురించి మనం ప్రార్థన చేసామనుకోండి, యేసయ్య వాళ్ళు ఎందుకో ఇంకా నిన్ను తెలుసుకోలేదు, యేసయ్య వాళ్ళని కాపాడేసేయ, వాళ్ళని రక్షించేసేయ అని చెప్పి మనం ఇంటిలో ఉండి వాళ్ళ గురించి ప్రార్థన చేసినా కూడా అది మంచి సువార్త. అలా మనం యేసయ్య దగ్గర నమ్మకమైన పనివాళ్ళంగా ఉందాం పిల్లలు. ఎవరైతే తలాంతుల్ని వాడతామో, మనకి ఇచ్చిన తలాంతుల్ని వాడతామో, దేవుడు ఇంకా 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 మనల్ని చాలా దీవిస్తారు పిల్లలు. కాబట్టి అలాంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలి అని అంటే మనం నమ్మకంగా ఉండాలి పిల్లలు. కాబట్టి మీరందరూ కనిపిస్తున్నారు నాకు. చెప్పండి, ఇప్పుడు ఎంతమందికి నరకం కావాలి? ఒక్కళ్ళు కూడా చేతులు కదపట్ల. జయంతోళ్ళు ఇలా అంటున్నారు. ఓకే, ఎంతమందికి పరలోక రాజ్యం కావాలి? పరలోక రాజ్యం ఎంతమందికి కావాలి? కావాలా? ఓకే, మనందరం కూడా అదే కదా ఆశ, మనందరం కూడా అక్కడికే చేరాలి కదా. ఓకే, మరి ఇప్పుడు మనందరం ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మేము ఖచ్చితంగా పరలోక రాజ్యం రావాలి యేసయ్య, మాలో ఉన్న తప్పుల్ని మన్నించు, నువ్వు మాకు ఇచ్చిన టాలెంట్స్ ని మేము వాడుకోవాలి, దాచుకోకూడదు. కొంతమంది చూడండి మెమరీ వర్స్ రాస్తారు, యాక్టివిటీ చేయట్లేదు. అంటే యాక్టివిటీ గీతలు గీసినా సరిపోద్ది కదా, ఎలాగొస్తే అలాగా, కానీ చెయ్యట్లేదు. అంటే ఏంటి, ఏసే మీకు ఇచ్చారో లేదో టాలెంట్ మీరు తెలుసుకోవాలి కదా, గీస్తే తెలుస్తారు కదా. డ్రా చేయండి, అప్పుడు కూడా మీకు రాలేదనుకోండి ఏసైని అడగండి, ఏసే నేను డ్రా చేయాలి ఏసే, నాకు నా చేయి పట్టుకో నాతో నువ్వు వేయించు అని అంటే ఏసే మీకు వేయించేస్తాడు. ఓకేనా పిల్లలు? అలాగ అన్ని విషయాల్లో కూడా మనం చాలా యాక్టివ్గా ఉన్నాం. మీకు అక్కోళ్ళు అన్నోళ్ళు లేకపోతే పాస్ట్ అంకులు ఎవరు ఏం చెప్తున్నా కూడా మీరు చాలా నేర్చుకోవాలని చెప్తున్నాము, లేకపోతే చాలా విషయాలు మీకు తెలియాలి. రేపొద్దున మీరు సండే స్కూల్ టీచర్స్, సండే స్కూల్ అక్కోళ్ళు అన్నోళ్ళు అయిపోతారు. మీరు ఎంతమంది ఇలా పరిచర్య చేస్తారు సండే స్కూల్ చెప్పండి, మీరు ఎంతమందికి ఇంట్రెస్టింగ్ ఉంది సండే స్కూల్లో పరిచర్య చేయాలి? వావ్ వావ్ వావ్, అందరికి ఇష్టమా పిల్లలంటే? ఓకే, కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ప్రార్థన చేద్దాం. యేసయ్యా నువ్వు మాకు ఇచ్చిన తలాంతులన్నీ మేము వాడుకోవాలి, మేము సువార్త చెప్పాలి మా తలాంతులతో అని చెప్పి ప్రార్థన చేద్దామా? మరి ఎంతమంది కింద మోకరించగలరో మోకరించండి, యేసయ్యని అడుగుదాం. అడుగుదామా? కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ప్రేమ గల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభా, నీ కృపలో తండ్రి. మరి యజమాని ప్రభా, మరి ముగ్గురిని ప్రభా మరి అతని ఆస్తిని ఇచ్చి చూడమన్నప్పుడు తండ్రి ఇద్దరైతే నమ్మకంగా ఉన్నారు, ఒక వ్యక్తి అయితే నమ్మకంగా లేకుండా తండ్రి సోమరితనాన్ని చూపించి తన దగ్గర ఉన్నటువంటి ఆ తలాంతు కూడా పోగొట్టుకున్నాడు నాయన. మరి మేము ఆ రీతిలో ఉండకుండా నాయన, మీరు మాకు ఇచ్చిన అనేక తలాంతులు పాడటం గాని, వాక్యం వినటం గాని, చదవటం గాని, ప్రార్థన చేయటం గాని, ఇతరులకు సువార్త చెప్పవలసిన సమయంలో మేము విడిచిపెడుతున్నామేమో తండ్రి, మమ్మల్ని అందరినీ మీరు క్షమించి ఈ రోజు నుంచి మేము క్రొత్త పద్ధతిలో ముందుకు వెళ్ళగలగటానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. వినిన బిడ్డలందరూ వాళ్ళ జీవితాలు మీరు అప్లై చేయమని అడుగుచ్చు. మమ్మల్ని అందరినీ మీరు ఆ రీతిలో మార్చమని, నమ్మకమైన బిడ్డలముగా ఉండగలగటానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. యేసు నామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, లేవండి కూర్చోండి. ఓకే, ఓటు ప్రజ్వల. ఓకే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మరి మనం యొక్క టైం, టాలెంట్స్, ప్రెషర్ అన్ని కూడా మనం దేవునికి ఇచ్చేద్దాం పిల్లలు. ఒక మంచి డెసిషన్ తీసుకోండి టు నైట్, ఈ ఈవినింగ్ మనం తీసుకొని ఇంకా ప్రతిరోజు ప్రతిక్షణం యేసుతో జీవిద్దాం. ఓకే ఓకే, మరి ఇంగ్లీష్ లో నాకు షర్లింగ్ లార్డ్స్ ప్రే చెప్తానండి, తెలుగులో ఎవరు చెప్తారు? అలంకృత చెప్తావా? ఓకే ఓకే నాన్న, అలంకృత. శ్యామక్క ఓకే, నిమ్మక వీడియో ఆన్ ఆఫ్ చేశారక్క, మీరు క్లోజింగ్ చేయండి అక్క. అమ్మ పిల్లలందరూ కళ్ళు మూసుకుందాం, చేతులు జోడిద్దాం. సోనిక, జయంత్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మోకరించాలి. ఎంతో మందికి మోకరించడానికి కాళ్ళు లేవు, చేతులు జోడించడానికి చేతులు లేవు. తెలుసా, ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, కానీ మనకి యేసే అన్ని అవయవాలు ఇచ్చారు కదా. మరి అందరిని బట్టైనా మనం యేసేకి వందనాలు చెల్లించి ఆ విధంగా ఉండాలి. పొజిషన్, ప్రేయర్ పొజిషన్. ఓకే, ప్రేమగల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభా, నీ కృపలో తండ్రి సాయంకాలం సమయం వరకు కూడా ప్రభా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. ఈ గంటన్నర సమయంలో ప్రభా బిడ్డలందరూ కూడా కదలకుండా నైనా మరి ఒకే చోట కూర్చొని వినగలగటానికి బిడ్డలకు ఇచ్చిన గొప్ప బుద్ధిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అలాగే వాళ్ళు వినినది ప్రతిదీ కూడా ప్రభా వాళ్ళ జీవితకాలం అంతట్లో మర్చిపోకుండా ఉండటానికి, అనేక మందికి వాళ్ళ సువార్త చెప్పగలగటానికి మీరే సహాయం చేయండి తండ్రి. అలాగే ప్రభా మరి ఇదంతా మేనేజ్ చేస్తున్న అన్నను బట్టి ప్రత్యేకించి వందనాలు. మరి అన్న ఎంతో ఆలోచించి ప్రభా ఇవన్నీ చేస్తూ ఉంటాను, ఎంతో శ్రమ పడుతూ ఉంటానుగా నాయన, ఎంతో అలసిపోతూ ఉంటానుగా ప్రభా, మీరే కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. అలాగే అన్నకున్నటువంటి చిన్న అనారోగ్యాన్ని ప్రభా, కంటిని మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి, గొంతును మీరు ముట్టి స్వస్థపరచండి. అలసిపోతున్నారు ప్రభా మాట్లాడి నాయన, అయినప్పటికీ తండ్రి నాయన మీరు ఇచ్చిన శక్తిని బట్టి మాట్లాడుతూ ఉంటుండగా ఇంకానూ ప్రభా మీరే సంపూర్ణ స్వస్థత దయచేయండి. అలాగే ప్రభా చేయని మమ్మల్ని అందరినీ మీరు దీవించండి. అనేక మంది నూతన బిడ్డలు వచ్చినారు ప్రభా, అందరిని బట్టి నీకు వందనాలు. ఇంకనూ ప్రభా అనేక మంది బిడ్డలకు ఈ విషయం తెలియగలుగుతున్నారు మీరే సహాయం చేయమని, ఈ సువార్త అనేక మందికి వినగలిగినట్లుగా మీరే సహాయం చేయమని అడుగుచ్చు. మరలా మేము తిరిగి కలుసుకుని పర్యంతం నీ కృప, నీ దీవెన, నీ సహాయం, నీ కాపుదల చేరణ అందరిపైన ఉంచమని అడుగుచ్చు. యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. and forgive us our trespasses, those we forgive trespass against us. Lead us not into temptation, but deliver us from all evil. Thine is the kingdom, thy power, and the glory forever and ever. Amen. Amen. Allakamandana matandri nee naamam పరిశుద్ధ పరచబడను గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు తెచ్చుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నియోని సహవాసము, శాంతి సమాధానములు బిడ్డల ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, అనంతరం అక్క చెల్లెలు బంధుమిత్ర తల్లిదండ్రులందరికీ, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. God bless you children. All the best. Praise the Lord. Recording off చేశాను. Yes.